వెల్కమ్ టు హోప్ అండ్ ఆర్ట్ నమస్కారం రామబాబు గారు నమస్తే దాదాపు వెయ్యికి పైగా సినిమాలో నటించారు కదా పద్నాలుగు వందల పైన ఇంకా నటిస్తున్నారు బోర్ అనిపించట్లేదా లేకపోతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పటికి ఇది ఒక లక్ అండి అదృష్టం ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని పర్సనల్ ఉన్నా ఇది చాలా పెద్ద గిఫ్ట్ అందరికి దొరకదు ఇది అందరు బ్లెస్సింగ్స్ ఇంకా చేస్తున్నా అది బోర్ అనిపించు ఒక పది రోజులు షూటింగ్ లేకపోతే కొంచెం ఇబ్బంది కానీ సో షూటింగ్ లేకపోతేనే బోర్ కొడుతుంది ఎక్కడ ఉంటుంటారు మీరు మదనపల్లి అక్కడికి మీరు ఇయర్ అయింది అక్కడికే వెళ్ళిపోయారా షూటింగ్ ఉంటే అంటే మీరు సినిమా ఇండస్ట్రీకి రావడం అంటే అది చాలా ఇబ్బందులు ఉండి సినిమా ఇండస్ట్రీలో ఆటోమేటిక్గా ఇబ్బందులు ఏం లేదండి మరి ఎందుకు అలా చెప్తున్నారు మా మేన మామకు పిల్లలు లేకపోతే నన్ను పెంచుకున్నాను ఆయన బెంగాలీ మైకా కృష్ణదాస్ ముఖర్జీ ఆయన ఊటీ నెయ్యేలి గూడూర్ ఇక్కడంతా మైకాయ వన్ మంత్ బేబీలో తీసుకెళ్ళారు థర్టీన్ ఇయర్స్ వరకు ఊటీలో ఆ తర్వాత మెడ్రాస్ వచ్చేసి అప్పుడు నాకు ఫోర్టీన్ ఇయర్స్ ఒక ప్రత్యేకాత్మ గారు శివాజీ గణేష్ తమిళ ఫస్ట్ బీచ్ అరవై మూడు సెల్వం అని ఆ తర్వాత చిలకా ఇంకా మళ్ళీ కంటిన్యూగానే ఉన్నా ఇంకా ఎక్కడ వెనక తిరిగి చూడలేక ఇంకా లేదు కానీ మీ ఫాదర్ ఎవరు అసలు ఆయన పేరేంటి ఓన్ ఫాదర్ ఓన్ ఫాదర్ గంగిశెట్టి గంగిశెట్టి తెలుగు వాళ్ళేనా మదనపల్లి దగ్గర వాయులుపాడు అని మరి మీ మేనమామ బెంగాలీ ఏంటి మా మేనత్తలు ఓహో అచ్చా ఆవిడికి పిల్లలు లేకపోతే సో ఆయన బాబా అనేదాన్ని నాకు ఫోర్టీన్ ఇయర్స్ వదరకు ఫాదర్ మదర్ తెలీదు మెడ్రాస్ కు వచ్చిన తర్వాత నువ్వు నా తమ్ముడు కూతురు అని చెప్పడం అప్పుడే నాకు సెవెన్ మెంబర్స్ సిస్టర్ బ్రదర్ మొత్తం పదమూడు మంది మేము మీ అదే మదర్కి సో పదమూడు మందిలో మిగతా అందరూ ఉన్నారా కొంతమంది ఇప్పుడు లేరు సో వాళ్ళందరినీ పైకి తీసుకొచ్చారా పైకి సినిమాకి ఎవరు సంబంధించి సినిమాకి రాలేదు కానీ ఇతర అంటే మామూలే సహాయం చేయటం అని కూడా లేదు ఫ్యామిలీ ఒకే ఇంట్లో ఉన్నారు అందరూ అందరు అందరు ఇప్పుడు కొద్దిగా ఒక టెన్ ఇయర్స్ నుంచి పెద్దవాళ్ళు అయిపోయారు అంటే మీరు బాగా పెద్ద చేయని చెబుతారు చాలా ఉదారంగా సహాయం చేసేవాళ్ళని వాళ్ళ ప్రాప్తం అంతేనా అంటే మీ గొప్పతనం ఏం లేదా ఎవరిది ఉండదండి గొప్పతనం ఎవరిది గొప్పతనం ఉండదు మీ చేయకపోతే ఇంకో చేత చేయించబడుతుంది వేదాంతం వచ్చేసింది వేదాంతం కాదు దెబ్బలు తింటే వేదాంత డబ్బు ఇంకేమో బాగా దెబ్బలు తిన్నారా దెబ్బలు అంటే మానసికమైనది అది కామన్గా తినాలి అది తింటేనే వెళ్తావా డెఫినెట్గా అన్నిటికంటే దెబ్బలు చాలా బెస్ట్ గిఫ్ట్ అండి ఎవరు మానసికంగా ఎవరు దెబ్బ కొట్టారు మిమ్మల్ని చాలా మంది కొడతారు అండి ఎవరు ఎవరు కొట్టారు ఎవరు మనీ మైండెడ్ వాళ్ళు కొడతారు అంతే మెటీరియల్స్ తప్ప ఇంకేం లేదు మీరు ఎటు తిరిగిన కామం సెక్స్ తర్వాత మనీ రెండే రెండే రెండిటికే కొడతాడు ఒకటి సెక్స్ లేకపోతే మనీ ఆడది ప్రతి శ్వాసకి కొడుతుంది దెబ్బ కొడుతుంది కొట్టబడుతుంది కొట్టబడుతుంది కొడుతుంది సో మిమ్మల్ని రెండు రకాలుగా కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏడు ఎనిమిది సినిమాలు షూటింగ్ చదువు రాదు ఏజు కొంచెం యూత్ లో బానే ఉంటాం అప్పుడు అన్ని మనకి ప్లస్ లా కనపడతాయి ఆ ప్లస్ లా మనకు కనపడింది కానీ వాళ్ళు వాడుకోవడం దాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు ఉపయోగపరుచుకుంటారు అది వాళ్ళ మిస్టేక్ అది వాళ్ళ జాబ్ వాళ్ళు చేశారు అమాయకత్వాన్ని ఎందుకంటారు అండి మనం కూడా ఇష్టపడ్డాం కాబట్టి ఈ మోసం అనేది ఒప్పుకోనండి ఎవరు ఎవరిని మోసం చేయరు అని వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తారు మనం మోసపోతాం వాళ్ళ పని వాళ్ళు చేశారు అంతే చాలా లేదు నిజమండి మీరు ఎట్లా నన్ను మోసం చేస్తారు మీది మీరు చేశారు నేను మోసపోయాను అది నా మిస్టేక్ మీది కాదు డబ్బులు అట్లాగే పోగొట్టుకున్నారు పోగొట్టుకోలే పోయింది సో ఎవరు ఎవరి వల్ల ఎక్కువ నష్టపోయారు మనం ఎవరెవరిని ఇష్టపడతాము వాళ్ళ వల్లంతా పోతుంది అంటే ఎంతమందిని ఇష్టపడ్డారు చెప్పండి మరి అట్లా లెక్కెడితే మరి ఓపెన్ టాక్ అని ఎంత భయం రూపాయి నుంచి వంద కోట్ల వరకు పోతాయి అట్లా అసలు ఏ స్థాయిలో మీరు బాగా సంపాదించారు కదా ఒక దశలో బాగా ఇప్పుడు ఇప్పుడుంటే నాకు ఉంటాయండి పది ఎకరాలు స్టూడియోలు కరెక్ట్ గా ఉన్నుంటే ఎందుకంటే డెబ్బై ఎనభై దశాబ్దాల్లో కంటిన్యూ అసలు మీరు లేని సినిమా లేదు అందరు సూపర్ స్టార్ నటించారు ముందు రమాప్రభ రాజుబాబు రాశాక కథ సెలెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అవి అది ఒక్కటే ఇప్పుడు నా ప్రాపర్టీ ఆ జ్ఞాపకాలు నా ప్రాపర్టీ అందుకని నేను సెల్ఫ్ పోగొట్టుకోనాను ఆ రమాప్రభని ఇన్సల్ట్ చేయను ఎట్లా ఉన్నతంగా బతికిందో నేను పాత చూసుకుంటా నేనే కదా అది నేను ఎందుకు తగ్గాలి నాది పోయింది కానీ నేను పోలేదు కదా అంటే మీరు అన్ని సినిమాల్లో యాక్ట్ చేసినా కానీ బేసిక్ ఏంటంటే రాజబాబు మీ కెమిస్ట్రీ మాత్రం బాగా ఉంటాయి ఎందుకో తెలియదు రెండు మూడు వందలు పైన వాడు ఒక్కడతోనే చేశాడు అందరూ ఒరయ్యేనండి ఒక ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టు పేరు చెప్పను హైదరాబాద్కి వచ్చిన తర్వాత అందరూ ఒరే ఈవెన్ మా డాడీ రంగారావుని కూడా ఒరే డాడీ అంట అది వాళ్ళు ఇచ్చిన చనువు వాళ్ళు ఇచ్చిన ప్రేమ మర్యాద కాదండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేశారంటే పిలిచి ఇక మీద ఇక్కడ మీరు మీరు అని పిలుచుకుందాం అన్నారు మీరు లేదు లేదు పిలవనే వద్దని మానేది మెటీరియల్స్ మెటీరియల్ నేను ఒకటే అందరితో అంట ఒకటి యూత్ ఉండాలి లేకపోతే పరపతి ఉండాలి మనీ అంతే సో రెండిట్లో ఏదైనా ఉంటే గానీ మనం ఉపయోగం ఉండదు ఇప్పుడు రెండు తగ్గింది కాబట్టి అనుకుంటారు బట్ నేను తగ్గలేదు నా నా నన్ను నేను ఎక్కువ ఇష్టపడతా నా పాస్ట్ నాకు ఇచ్చిన గౌరవాన్ని నా పాస్ట్ నాకు ఇచ్చిన బ్లెస్సింగ్స్ అందరికంటే పెద్ద ప్రాపర్టీ అందువల్ల నేను తగ్గను అండి అప్పగౌరవాన్ని రాజీ పడరు ఒకవేళ దేవుడు ఇచ్చిన పూజారి ఇవ్వను ఎవరు హైదరాబాద్లో ఈగో ప్రాబ్లమ్ ఈగో కారణం ఎందుకంటే అండి మెడ్రాస్లో ఉన్నప్పుడు తమిళనాడు అది అందరూ తెలుగు వాళ్ళు అక్కడ బతకడానికి వచ్చాం అప్పుడు నేను మెడ్రాస్ దాన్ని కాబట్టి కొంచెం నాతో బాగున్నారు నేను తమిళ హిందీ తెలుగు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే అండి ఇది వాళ్ళు ఫ్రీ అయిపోయారు ఫ్రీ అయ్యి అక్కడ ఉన్న అనికి ఇక్కడ భరస్ అయ్యేటప్పటికి నాలా చరిత్ర తెలిసిన వాళ్ళని ముందు అవైడ్ చేశారు మిమ్మల్ని చేశారు ఇక అంటే అది నా క్రెడిటే కానీ ఇన్సల్ట్ కాదు ఒక విధంగా నాకు క్రెడిట్ అండి వేరే వాళ్ళు ఇన్సల్ట్గా తీసుకుంటారు అది నా క్రెడిట్ నన్ను తోశారంటే నేను వాళ్ళకంటే హైలో ఉన్నా చరిత్రలో కాబట్టి తోశారు ఓకే అది కూడా క్రెడిట్ అట్లా అన్ని పాజిటివ్గా తీసుకోవడం ఎక్కడ నేర్చుకున్నారు పాజిటివ్ కాదండి ఫ్యాక్ట్లు అండి మీకు ఏ ఫ్యాక్ట్ అయినా నెగిటివ్ గానే ఉంటుంది మీకు బాగా ఫ్యాక్ట్స్ దశలో ఉన్నప్పుడు లేదండి కనపడిందండి అప్పుడు లేదు ఇప్పుడు రాదండి అప్పటికి ఇప్పటికేమి టూ త్రీ హండ్రెడ్ ఇయర్స్ డిఫరెంట్ కాదు కదా థర్టీ ఫార్టీ ఇయర్ అప్పుడు ఉంటుంది లోపల వచ్చే అవకాశం లేకుండా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా గ్యాప్ దొరికేటప్పుడు మనం ఆలోచిస్తాం దానికి అవకాశం ఎక్కువ దొరుకుతుంది సో అసలు సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాక చదువు రానప్పుడు డైలాగులు ఎన్ని పెద్ద పెద్ద డైలాగు వాడు చెప్పింది చెప్పడం ఏమి అంతకుముందు డ్రామాస్ శివాజీ గణేశ్ అని ఎంజీఆర్ నాదురై కరుణానిధి వాళ్ళ తమిళనాటకల్లో ఎక్కువ నాగేశు బాలచంద్ర వెళ్ళతారు అందువల్ల కొంచెం చెప్పి చెప్పండి ఇప్పుడు కూడా వాళ్ళు ఏమైనా చెప్తే రాదు సో ఏక అనమాట అలా చెప్పగానే ఇలా అర్థమైపోతుంది మీకు ఇష్టమైన దాంట్లో ఎక్కువ ఉంటుంది కదా జ్ఞాపకం మీకు ఇష్టం గుర్తులేదు సారీ అంటారు సో మీరు పద్నాలుగు వందల సినిమాలు కదా యాక్ట్ చేసింది అన్ని సినిమాల్లో యాక్ట్ చేసి టాప్ కాంబినేషన్ అంటేనేమో రాజబాబుది మీరు ఇద్దరు వాళ్ళు అందరూ సత్య మా సత్యనారాయణ కూడా తత్తిగా ఉంటాం వాళ్ళు ఇచ్చారండి ఆ ప్రేమ అందరూ గుమ్మడయ్య ఛాయ దమ్మని ఏమి నిర్మలమ్మని ఏమి ముసలిదాన్ని ఒక్క సూర్యకాంతమ్మ దగ్గర మాత్రం రెస్పెక్ట్ గా ఉంటాం ఎందుకంటే ఆవిడ కూడా చాలా ఇష్టంగా ఉంటుంది బట్ ఎందుకో చూస్తే కొంచెం సంస్కారంగా ఆ స్టైల్లో ఉంటుంది అమ్మకు వేరు సినిమాలు వేరు చాలా మంచి ఎక్కువ ఇష్టం ఇష్టం అని కూడా చెప్పలేమండి అదేనండి నా ఫ్యామిలీ నాకు కూడా అవకాశం నేచరే ఇచ్చింది నాకు వాళ్ళతో ఒకవేళ షూటింగ్ లేకపోతే ఒకవేళ వాళ్ళతో కాంబినేషన్ లేకపోతే పిలిపించుకునేవాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ కబుర్లు అంటే బాగా ఎక్కువ అందులో సావత్రం ఎక్కువగా ఉన్నానండి ఆవిడతో ఆర్ గుడ్ అన్నిట్లో ఎక్కువ కాలం ఉన్నా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ పైన అమ్మతోనే లాస్ట్ వరకు ఎక్కువ ఉన్నా అంటే మీకు బాగా ఇష్టమైన వాళ్ళు సావిత్రి నాగభూషణం గారు ఇష్టం అని చెప్పలేము వాళ్ళు నాకు నా మీద ఎవరెవరికి ఇష్టం వాళ్ళందరూ నాకు ఇష్టం ఎవరో మనం ఇష్టపడడం కాదండి మన వాళ్ళని ఇష్టపడే వాళ్ళని ఇష్టపడరు నేను ఎందుకు ఇష్టపడాలి మిమ్మల్ని ఎవరెవరు ఇష్టపడారు వాళ్ళందరూ చాలా మంది సావిత్రి నాగభూషణం వాళ్ళందరూ ఇష్టం కాదండి వాళ్ళందరికీ నేను పర్పస్ వాళ్ళ మంచి చెడుకి వాళ్ళ సర్వీస్ చేయడానికి వాళ్ళకి అవసరం నేను అలా ఉండేదాన్ని వాళ్ళకి బాగా చేదొడువాదొడు గుండే వల్ల దేని దేనికి అని అడిగితే చెప్పం మనం హహ దాని గురించి కాదు నేను అనేది ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని బాగా ఎక్కు ఎక్కువ వాళ్ళ లోన్లీనెస్ కి వాళ్ళ సర్వీస్ కి అన్నిటికి కొంచెం నేను ఉంటే రిలాక్స్ అవుతారు నేను కూడా అలాగే చేస్తాను కానీ వాళ్ళ చివరి జీవితాలు మీరు ఎవరికైతే ఆత్మీయులుగా ఉన్నారో ఇప్పుడు ఉన్నట్టు అప్పుడు ఉంటే కొంచెం వేరేగా ట్రీట్ చేసేదాన్ని అప్పుడు నాకు కూడా బయట ఉన్నంత ఇంట్లో ఉండదు కదా ఇంట్లో అందరూ ప్రేమగా ఉన్నా కూడా మనీ అండి మనీలో ఏ రియాక్షన్ ఏముంటుందో ఎవరు నటిస్తారో ఎవరు నిజంగా ఉన్నారో కనుక్కునే టైము లేదు ఇప్పుడు ఉన్నంత మెచ్యూర్డ్ అప్పుడు ఉండకపోవచ్చు ధైర్యం మెచ్యూర్డ్ కాదు ధైర్యం లేదు అప్పుడు ధైర్యంగా కూడా కాదు మనకేం కాదనే డబ్బు వచ్చి పడతా ఉంటుంది ఏమవుతుంది లేనే ఒక ధీమ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంతమంది కొత్త కొత్త ఆర్టిస్టులు వస్తున్నాయి కానీ ఇప్పటికీ మళ్ళీ వేరు కోరి ఎక్కడో మదనపల్లిలో ఉండే రమాప్రభను ఎందుకు తెచ్చుకుంటున్నారు అది మీరు చెప్పాలి నేను చెప్తే మళ్ళీ సెల్ఫ్ గా అహంకారం వాళ్ళు అనుకున్న పని బాగా చేస్తానే లేకపోతే సూట్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఏమో అంటే మామూలుగా ఏంటంటే సినిమా ఇండస్ట్రీ వాడుకుని వదిలేస్తారు కదా నాకు తెలిసి చాలా చిన్న ఫిలాసఫీ కొన్నిటికి కారణాలు ఉండవండి ఓన్లీ బ్లెస్సింగ్ అంటే సంకల్ప బలం సాను నాకు అది సింపతి వద్ద సింపతి మాత్రం భరించలేదు సింపతి చూపించే అర్హతలు మీకు ఏమున్నాయండి అని నా ఫీలింగ్ సింపతి నన్ను మీరు ఏలుకున్నప్పుడు నన్ను మీరు చేసి నన్ను మీరు ఇదన్నావు ఏ విధంగా మీరు నాకు సింపతి అంటే ఏంటి అంటే మీ అహంకారం నన్ను సింపతి చూపించు అంటే నేను సింపతి చూపించే లెవెల్లో ఉన్నాను నెవర్ నన్ను మీరు సింపతి మైండ్లో చూపించలేదు ఏదో ఒక విధంగా ఒకరు బెగ్గరగానే ఉంటారని అవును మీరు మెటీరియల్స్ లో రిచ్ మైండ్లో రిచ్ ఎందుకు మీరు చింపతి నాది అట్లా గుడ్ క్వాలిటీ కానీ అప్పటికి ఇది నేర్చుకోవడానికి చాలా పోగొట్టుకున్నారు ఎస్ ఎస్ నేను ఇది ఇది చాలా పెద్ద పర్మనెంట్ ఎవరు దొంగిలించలేను ఎవ్వరూ తీసుకోలేను ఎవ్వరూ తీసుకోలేరు మీవన్నీ ఎప్పుడు పోతాయి నాది పోలే ఎప్పుడు వస్తాయి తెలియదు నాది పోదు ఎవరు తీసుకోలేరు అది కాదు అంత పోయిన తర్వాత కూడా ఇలా నవ్వుతూ ఎలా ఉండగలిగారు అని అది పోయింది కాబట్టి ఒకవేళ ఉండుంటే ఏడ్చేదాన్ని నేను ఉండేదాన్ని కాదేమో ఎందుకంటే ఉన్న వాళ్ళంతా లోపల బాగలేదండి బాగలేదు చెప్పింది అంత ఫుల్ హ్యాపీగా లేదు ఇప్పుడు డబ్బులు వాళ్ళు వాళ్ళు ఎవ్రీ సెకండ్ యాక్ట్ చేస్తున్నారు గంభీరం అంటారు నాకు గంభీరం అంటే పెద్ద జోక్ ఏంటో మా వాళ్ళు మెద్రాసులో చూసిన వాళ్ళు ఆర్టిస్ట్లు అవ్వచ్చు డైరెక్టర్లు అవ్వచ్చు తమాషాగా ఏమే అని వచ్చేవాళ్ళు ఇక్కడికి వచ్చి ఏమే అంటున్నారు అంటే వాళ్ళు నా దగ్గరికి రావడానికి భయపడుతున్నారా నన్ను దగ్గర చేర్చుకోవడానికి భయపడుతున్నారా అని అర్థం కాదు పాపం గంభీరం అనేది పుటకతో వచ్చేది రాయల్ నచ్వేరు వేరు లక్కగా వచ్చే రిచ్ నస్ వేరు నా ఫిలాసఫీ మీరు ఈ రాయల్ ఒరిజినల్ గా ఉన్నవాళ్ళు ఎలాగో కనపడతారు స్మెల్ ఎలాగో వస్తుంది కంపు వస్తుంది మీరు స్ప్రే చేయక్కర్ల మీ గంభీరం మీకు కనపడుతుంది బట్ లోపల ఉండేది గంభీరంగా ఉండకపోవచ్చు అది మీ బాడీలో ఎప్పటికైనా యాక్షన్ బయటపడిపోవచ్చు వీళ్ళు ఏం చేస్తారు గంభీరం అని బిగుసుకుపోతారు అదొక రోగం బిసి ఊరుకోరు పైగా ఇలా ఇలా ఎదులిస్తారు నాకు మెడ నొప్పి వస్తుంది అది చూశాక ఎందుకు నరాలు ఏమన్నా నొప్పి నొప్పి వాళ్ళకి ఏమన్నా డిసీజా ఎందుకు బిగుచుకుపోతారు మళ్ళీ ఇలా ఇలా అంటే నేరుగా చూడండి ప్లసంట్ గా చూడండి ఫేసులు కూడా రఫ్ అయిపోయిందండి ఆ చామింగ్ పోయింది ఆ కళ్ళల్లో ప్లసెస్ పోయింది ఆ కళ పోయింది మరి ఏం చేస్తారండి కృత్రిమం కూడా కాదండి హండ్రెడ్ పర్సెంట్ డబ్బు లేదని డబ్బు లేదంటే నాకు తెలియక ఒక యాక్షన్ వస్తుందండి నాకు చాలా ఇష్టమైన వాళ్ళు లోపల ఉంటారండి అది పేర్లు లక్కర్ల వాళ్ళకి నేనన్నా అభిమానం ఉంటుంది హెల్ప్ చేస్తా చేయనివరండి మధ్యలో వాళ్ళు మీకు అదే హెల్ప్ అని కాదు చెప్పటం ఉంది దాన్ని హెల్ప్ అని రండి అభిమానం హెల్ప్ దానం మంచితనం ఇవన్నీ వదిలేయండి ఒకరికి నా ఫిలాసఫీలో ఒకరికొకరు రుణం ఒకరికొకరు ఇబ్బంది ఏమో నాకు ఇటు పోయి ఆ భాష వస్తుంది అనుబంధాలు మళ్ళీ దేవుడు కాదండి నేచర్ మాత్రం ఉందండి మీరు ఏమి ఇస్తే అది వస్తుంది మీకు ఏమి ఇస్తే అది వస్తుంది దాంట్లో నేను ప్రాక్టికల్గా బాగా తెలుసుకున్నాను కాబట్టి నేచర్ ఒకటి తప్ప ఇంకేమీ లేదు మీరు చాలా సినిమాల్లో క్యారెక్టర్ యాక్టర్ గాను వేశారు కదా హీరోయిన్గా అప్పుడంతా పెద్ద పెద్ద పర్సనాలిటీలు నేను తుంటాను రెండోది ఎందుకు ఎవరో చెప్పింది గుర్తొచ్చి అది వేస్తే ఒకటే వేయాలి రెండోది కొద్ది రోజుల్లో మరి ఇప్పుడు దాకా ఏమో మరి అది ఇంటెలిజెంటా లేకపోతే గిఫ్ట్ తెలిసి నాకు ఒక్కొక్కసారి హీరో హీరోయిన్ల కంటే మంచి క్యారెక్టర్లు వేసిన సినిమాలు చాలా ఉన్నాయండి మరి ఆ గిఫ్ట్ అందరికీ రాలేదు సో సాంగ్స్ కూడా హీరో హీరోయిన్లకు నాలుగు ఉంటే మాది ఈజీగా మినిమం ఒకటో లేకపోతే రెండో ఉంటుంది పాపులర్ వాళ్ళందరికంటే మంచి నేమ్స్ వచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి అవును అది నా లక్కే లక్ ఓన్లీ సాంగ్స్ అనేది అప్పట్లో చాలా హిట్ సాంగ్స్ కూడా ఉన్నాయి కదా ఒక గంట టూ అవర్స్ లో తీసేవాళ్ళు సాంగ్ ఇప్పుడు ఎన్ని గంటలు పడుతుంది ఇప్పుడు మొహాలే కనపడం ఏం తీస్తారు వాళ్ళని వెతుక్కునే లోపల పాట అయిపోతుంది అప్పుడు పని ఫ్యామిలీ మనం బాగా కనపడాలి పొద్దున్నే ఇప్పుడు చూసారు మీరే చూస్తున్నారు మళ్ళీ నా దగ్గరలో ఆగుతారు అని నల్లది కాదు మరి ఎందుకంటే మీరు పండిపోయారు అనుభవం మాది వేరు మేము ఇప్పుడు మీరు అప్పుడు ఒక విధంగా పండిపోవడం కూడా మైనస్ అయిపోయింది ఎవరు నాతో మాట్లాడటం లేదు దగ్గర కూడా చేర్చటం లేదు అన్ని తెలుసు కనుక అన్ని తెలుసు కనుక అది క్రెడిట్ ఆ లేకపోతే మైనస్ అని అర్థవైజ్ ఆ వైస్ అది మైనస్ ఎందుకండి మెటీరియల్ కి మైనస్ నాకు మైనస్ కాదు నట్ల కాదు మీరు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నారు అవునండి ఓకే అవును సో ఇప్పుడు మీ కళ్ళెదురుగుండానే వాళ్ళు ఇలా పెరుగుతూ ఇలా వచ్చారు మీరు ఇలా కిందకి వీళ్ళ మైనస్లు వీళ్ళ లోపాలు వీళ్ళ బలహీనతలు అన్ని మీకు తెలుసు సో తెలిసినప్పుడు ఏంటంటే సహజంగా మిమ్మల్ని దూరం పెట్టడానికి చూస్తుంటారు అది నాకు మైనస్ అవును వాళ్ళదే వాళ్ళ బలహీనత అది ఎందుకంటే మీరు మీ సర్వీ ఎక్స్పీరియన్స్ వల్ల కానివ్వండి మీ క్యారెక్టర్ వల్ల కానివ్వండి ఏడు సార్ అంటారుని అర్థం ఇప్పుడు వాళ్ళేమో చాలా ఉన్నతంగా కమాండ్ చేసే పరిస్థితిలో ఉన్నారు కమాండింగ్ కమాండింగ్ అయ్యే పరిస్థితిలో చిన్న చిన్న వాళ్ళని కొత్త వాళ్ళని పెట్టుకుంటారు వాళ్ళని వీళ్ళకి తెలియదు కదా ఇప్పుడు వీళ్ళ మధ్యలో నేను వెళితే ఆ చిన్నవాళ్ళు మమ్మల్ని దోచేస్తున్నారు ఇంతకంటే బ్యాడ్ టైమ్ ఇంకేమన్నారు కాదు ఇప్పటికీ కూడా అంత ధీమా ఆ ప్రాపర్టీ కూడా లేకపోతే ఎట్టగండి అది నా ఓన్ ప్రాపర్టీ మీ ఓన్ ప్రాపర్టీ అది మీరు పోగొట్టుకుంటున్నారు బయట ప్రాపర్టీకి అది మీ తెలివి తక్కువ ఇంటెలిజెంట్ అండి అంటే ఒకటి చెప్పండి రమబరావు గారు అప్పటి వాళ్ళందరూ కూడా ప్రేమ కోసం అన్ని పోగొట్టుకున్నారు మొదటి తరం వాళ్ళు ప్రేమ కోసం అన్ని పోగొట్టుకున్నారు వాళ్ళు అంకిత భావంతో నటించారు ఆ వృత్తిని నమ్ముకున్నారు ప్రేమించారు అన్ని చేశారు విపరీతంగా సంపాదించారు అంతే వేగంగా పోగొట్టుకున్నారు ఇప్పుడు వాళ్ళు వృత్తి పట్ల అంకిత భావం ఉన్నా లేకపోయినా డబ్బు మాత్రం సంపాదించుకుంటున్నారు అసలు వృత్తే తెలియదండి వాళ్ళకి మళ్ళీ వృత్తి పట్ల లేదు వాళ్ళు వచ్చేటప్పుడు ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా నాతో హెక్ట్ చేస్తారు కొంతమంది నేను ఊరికే గెలుగుతా వెళ్ళి ఏమన్నా నో అంటే మాది టార్గెట్ ఒక ఫైవ్ క్రోర్స్ వన్ ఫ్లాట్ వన్ కార్ టార్గెట్ ఏంటమ్మా అని అడిగా మాకు తెలుసు అంటే టూ ఇయర్స్ పైన మేము ఉన్నాం ఒక రౌండ్ రౌండప్లో అవుతుంది మీలాగా మేము ఉన్నాం అంటే మీలాగా అయిపోతాము అన్న నేను చెప్పాను నా లాగా మీరు అయిపోలేరు అయిపోలేరు మీరు ఉండరు ముందు అన్న మీరు ఉండరు అయిపోవడానికి మేము ఉన్నాం మీకు అయిపోవడానికి మీరు ఉండరు అన్న ఉండరు కాదు మనిషి వాళ్ళు సెన్సిటివ్ ఎక్కువ వాళ్ళకు మైండే లేదు అంత రోబ మైండ్లే కదండి ఇప్పుడు స్పందన ప్రేమ దయ గుణ విశ్వాసం ఏమీ లేనప్పుడు మెకానిజం మనిషి అవుతారు వాళ్ళు కొంచెం ఏదన్నా ఒక రాడు తీస్తే పడిపోతారు వెళ్ళిపోతారు పైకి మేము ఎన్నిసార్లు పడ్డాను లేస్తాం వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు మటర్ చేసి పారేస్తారు వాళ్ళు ఉంటాయి కదండి సెన్సిటివ్ సెన్సిటివ్ వాళ్ళకి లైఫ్ తెలీదు ప్రేమ తెలీదు ప్రేమను ప్రేమించడం మొదలెడితే ఎవరు చచ్చిపోరండి ఎవరు చచ్చిపోరు ఒక లేకపోతే ఇంకోటి మీరు ఒకరైనా మగవాడు మీరు ఒకరైనా ఆడవాడు లోకంలో కోట్ల మంది ఉన్నారు మీకు ముందు ప్రేమించడం రాదు అందుకని ప్రేమ అనేదే ముందు లేదండి నాకు తెలిసి ప్రేమ కంటే కట్టసీ ఎక్కువ అండి నాకు విశ్వాసం ఎక్కువ విశ్వాసానికి చేంజెస్ ఉండదు ప్రేమకు ఉంటుంది మీకంటే ఇంకోరు బెటర్గా మీకంటే ఇంకోరు బెటర్గా ఏమో విశ్వాసం నాకు నమ్మకం నాకు నా ఎక్స్పీరియన్స్లో ఒకటి పర్మనెంట్గా ఉంటుందని ఫీలింగ్ సో చాలా మందిని మీరు అభిమానించారు ఎక్కువ నాకు చాలా ఇష్టంగా ఉన్నారండి ఒక విధంగా వాళ్ళందరూ లేకపోవడమే హ్యాపీగా ఉంది లేకపోతే ఇవన్నీ చూసేవాళ్ళు ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత వాళ్ళందరికి చెప్తాను ఇవన్నీ సోల్కి అన్నీ

బాగా మొండిది అంతే తప్ప ఆవిడకి ప్రాపర్టీ అంతా పోలా కూతురు కొడుకు చాలా హ్యాపీగా ఉన్నారు బాగా రిచ్గా ఉన్నారు ఈవిడ ఎక్కువగా కొంచెం డ్రింక్ తీసుకునేటప్పుడు ఈ పక్కన ఉన్న చిల్లర చిల్లర వస్తువులు ఆ అలా పోగొట్టుకోవడం కూతురు ఎంత చెప్పినా వినకపోవడం మేము కూడా ఉన్నాను కదండి అమ్మ మీద మొండితనమే తప్ప ఆవిడకి ఎందుకు ఇంత చూపిస్తున్నారు అని అర్థం కాల అలాగే కాంచినక్కని చూడటానికి బెంగళూరు వెళ్ళా ఆవిడ చాలా హ్యాపీగా ఉన్నాడు బెగ్గర నేను కూడా గుడిలో ఊడుస్తాను ఇప్పుడు మీ ఆవిడ కూడా వేడుకొని గుడిలో ఊడితే బెగ్గరంటే ఎట్లా అందుకే ఆవిడ మెంటల్ వచ్చి మొత్తం డబ్బులు తీసుకెళ్లి ఉండేలా పడేసి నేను ఫోన్ చేసి అడిగి ఆ డబ్బులు నాకు ఇవ్వచ్చు కదా పనికి వస్తుంది అంటే నోరు వస్తావా అని అడిగింది కాంచనా అంటే ఆవిడ అంతకు ముందు పడ్డ మాటలకి ఈ మెటీరియల్ వల్లే కదా ఈ వచ్చిందని మెటీరియల్ అవసరమేనండి అది ఎంత వరకు అండి అవసరం ఎంత వరకు అది తెలియడానికి చాలా టైం పడుతుంది అండి చాలా టైం ఏం పట్టదులేండి రేపు పోయేవాడు కూడా ఈ రోజు వరకు వెతికే వాళ్ళు ఉన్నారు అవును అందరికీ పట్టదండి ఇప్పుడు అదే చెప్తున్నా ఇప్పుడు మీరు ఈ మాట అంటున్నారు కనుక మీకు డబ్బు సంపాదించి పోయింది గనక దానికి ఏమిటి కొలమానం అని మీరు అంటారు అవునండి ఉండి ఉంటే మీరు ఈ మాట అనేవాళ్ళ అనేది ఏమో కొన్ని కొన్ని సుతహా ఉండే సంస్కారాలు ఉంటాయి ఉండి కొంతమంది కదా ఇప్పుడు ఈ ఇప్పుడు నేను మాట్లాడే ఈ పొగరు చిన్నప్పుడు నా లోపల ఉండిందేమో లేకపోతే అన్ని దెబ్బలకి ఎలాగో నడుస్తానండి ఈ చిన్న పర్సనాలిటీ నేను ఈరోజు రాత్రి నాలుగు గంటల వరకు మూడు గంటల వరకు పనిచేస్తున్నా సెట్లో ఎగురుతున్నా ఆడుకున్నానంటే నన్ను నేను ట్యూనప్ చేసుకోవాలంటే తమాషా కాదండి ఇంకోరు చూస్తే ఇవిడికి ఏంటి ఏమి లేదంటారు అన్నట్టే కనపడతాను చాలామంది మన అదేదో వార్త పత్రికలో వార్త అనుకుంటాను ఏదో వచ్చిన తర్వాతనే నాకే తెలియదండి అన్ని వేల మంది బ్లెస్సింగ్స్ ఉందని కొన్ని వేల మంది నీకేం కావాలంటే నీకేం కావాలి అదేంటో నెట్లో మీ మీ నంబర్ ఏదో హెల్ప్ చేస్తాను నేను నన్ను మీరు ఇలాగ అడుగుతూ ఉండండి నేను తర్వాత అడుగుతానని చెప్తూ ఉండాలి ఆ బ్లెస్సింగ్ చేయించాలన్నా ఏమి ఇస్తారండి నాకు ఏం సరిపో నాకు కొంచెం కావాలి ఆ కొంచెం ఇచ్చేదానికి ఎవరో ఒకరు ఉన్నారు ఉన్నారనుకుంటే చాలు నాకు అంతకంటే ఇంకా అవసరం కూడా లేదు నాకు అవసరం లే మైండ్ లో ఉంది కాబట్టి నేచర్గా కూడా అవసరం లేదు ఇంకా నాకు హైదరాబాద్ కావాలి రాసి ఇస్తారా మీరు నాకు బెంగళూరు కావాలి మదనపల్లి కావాలి ఎలా ఇస్తారు మీరు ఏం చేసుకుంటాను ఇప్పుడు అందువల్ల నేను హ్యాపీగా ఉన్నాను జాబ్ వస్తా ఉంది వర్క్ వస్తా ఉంది హ్యాపీగా పనిచేస్తున్నాను చాలు ఇప్పుడు అప్పటి నుంచి మీతో ఉండి నిర్మాతలుగా గానీ కానీ ఇప్పుడు బాగానే ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఎలా ఉన్నారా ఒక డెఫినెట్ గా మారుతిరావు అడుగుతారు తర్వాత రాజశ్రీ పాత రాజశ్రీ మాట్లాడుకుంటాం కాంచనక్క మాట్లాడుతా తర్వాత ఉన్నారు రాసుల కొంచెం హైర్ విజయం ఉంది ఎక్కువగా మాట్లాడతారు పలకరిస్తే మాట్లాడుతారు కొంతమంది మీ ప్లేస్కి మీ చుట్టూ ఉన్న ప్లేస్ కి తేడా ఉంటుంది ఆ ప్లేస్ దాటి రావడానికి నాకు ఈగో ఉంటుంది నా ప్లేస్ మనిషి రాధాకృష్ణ దగ్గర రావడానికి వాళ్ళు ఏమిటి మధ్యలో అప్పుడు మీరైనా వచ్చి నన్ను రమ్మనాలి వాళ్ళెవరు మధ్యలో మీకు మాకు తెలియని వాళ్ళు ఉన్నప్పుడు వెళ్ళాలి అంతే సో వీళ్ళందరూ కూడా తెర మరుగైన వాళ్ళే కదా మీరు చెప్పింది తెర లేరు ఒకవేళ దాంట్లో కూడా కేటగిరీ చూస్తారేమో అంటే ఇప్పుడు బాగా ఇండస్ట్రీలో ఒక చెప్పండి పర్లేదు చెప్పండి యూత్లు ఏజ్లు అంటారు కదా ఏమనుకోకపోతే చెప్తా మీరు ఓపెన్ టాక్ అన్నారు మీకైనా మీదే ఎవరికైనా మగవాడికి మాత్రం బాడీ మారిన మనసు మారదు ఆడవాళ్ళకి లుక్ మారిపోతే అన్ని మారినట్టే బట్ మీకంటే నేను స్ట్రెంత్ గా ఉండొచ్చు కరెక్ట్ ఓపెన్గా చెప్పు ఉండచ్చు అక్కడ ఏమవుతుంది మీ మీది మీకే తెలిసి మీరు ఒక యూత్ని సెలెక్ట్ చేస్తున్నారు అది యూత్ మీకు కావాలని కాదు మీ మైండ్ కి ఎనర్జీ కావాలి అంతే అట్లా మాకెందుకు ఉండదండి మాకు ఉంటది పోవచ్చు కదా మాతో అనేవాళ్ళు ఉంటారు కదా అంటే మిమ్మల్ని చిన్నప్పుడు చూసాము ఆ ఇమేజ్ తోనే మీతో మాట్లాడితే చాలు అనేవాళ్ళు కూడా ఉంటారు అది కూడా మా గిఫ్టింగ్ అందుకని మీరు మాకు అక్కర్లేదు అట్లా మీరు చెప్పింది వాస్తవంలో చాలా చాలా తక్కువలో చెప్పాము సైకాలజీ లేడీస్ లో తీసుకోండి నాకంటే చిన్న పిల్లలు వాళ్ళు ఎక్కడో నన్ను చూస్తే జెల్లస్ వాళ్ళకి నన్ను తక్కువ చెయ్యాలి ఎందుకు అంటే ఆ యూత్ లో వాళ్ళకి స్పీడప్ ఉండదు నాకు స్పీడప్ ఉంటుంది అప్పుడు వాళ్ళ డామినేషన్ అక్కడ తగ్గిపోతారు కాన్ఫిడెన్స్ లేక ఎంత ఉన్నా నేను యూత్ యూతే కదా నన్ను ఎలాగో వీళ్ళు లైక్ చేశారనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి లేదు ఆ డామినేషన్ కూడా అదే లేడీ మెంటాలిటీ లేడీ మగవాడికి అదే ఉన్నాం ఫస్ట్ మీకు వాడికి ఓన్లీ మనీ శక్తి తప్ప రెండో థాట్ ఉండదండి వీళ్ళకి శ్వాస శ్వాస ప్రాబ్లమే లేడీస్కి దాంట్లో మగ మెంటాలిటీ ఉన్న ఆడవాళ్ళు ఉన్నారు ఆడ మెంటాలిటీ ఉన్న మగవాళ్ళు ఉన్నారు అసలు అంటే ఒరిజినల్ జెంట్లు ఈ జెంట్లు మెన్లా కనపడాలనుకున్న వాళ్ళతోనే ప్రాబ్లం అంత కానీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారుగా వాళ్ళు ఎక్కువ మంది కదా వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఎవరో ఒకరున్నారు వెతికే ఓపిక ఉన్నది ఈ ఓపికలోనే మనకి ఇన్ని దెబ్బలు ఇన్ని ఇన్ని అనుభవాలు వస్తుంటాయి నటన కోట్లాది రూపాయలు అన్ని కలిపితే చాలా పెద్ద రిసినెస్ కదా ఇప్పుడు అవి ఉంటే నేను ఉన్నాము ఏ ప్రాబ్లం వచ్చేదో ఏ డిసీజ్ వచ్చేదో నాకు పిల్లలు లేరు బట్ నా తమ్ముడు కొడుకు నా పిల్లలు అక్క తమ్ముళ్ళు పదమూడు మంది నా దగ్గర హ్యాపీగా ఉన్నారు ఎవ్వరికి చదువు లేకపోయినా అఫెక్షన్ గా ఉన్నారు ఇప్పుడు ఒక అబ్బాయిని నేను అడాప్ట్ చేసుకున్నా తమ్ముడు కొడుకు అదే నా ఓన్ చైల్డ్ అయితే ఇంత హ్యాపీగా ఉండి ఉండదు వాళ్ళు హక్కు అనే పేరుతో వేరేగా ఉండేవాళ్ళు ఇప్పుడు నేను ఇంత బాగా కనీసం ఉండగలుగుతున్నాను మదన పని వెళ్ళిపోయి సెటిల్ అవ్వగలిగానంటే ఓన్లీ బ్లెస్సింగ్ అండి ఏమి లేదండి ఏమి లేదు ఇల్లు కూడా లేదా నేను మీరు ఏమి అడిగినా నేను ఒక్కదాన్నే ఉన్నా ఏం చేస్తారు ఏమైనా మాట అదే అదే ఏమివ్వగలరు ఏమిస్తారు మీకు ఏం ఏమొద్దు నాకు జాబ్ ఇవ్వండి సింపతి చూపించకండి ప్రేమగా చెయ్యండి లేకపోతే మానేయండి అంతే ఇస్తాను ఇవ్వను అని నేను నేను మానసిక దగ్గర కాదండి నాకు లేదండి ప్రేమగా ఇవ్వండి తీసుకుంటా ఏమి ఇంట్లో వాళ్ళకి ఇవ్వలేదని అని అడుగుతా అప్పుడు మధ్యలో వాళ్ళు మధ్యలో వాళ్ళు ప్రాబ్లమ్స్ పాపం వాళ్ళ ప్రాబ్లం అది నేను డిస్టర్బ్ చేయను అంతే మరి నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఎందుకంటే నేను నాకు ఎన్నో చూసొచ్చి ఆ షార్ట్ పీరియడ్ డెఫినెట్గా నేను హ్యాపీగా ఉండగలుగుతా నేనే నాకు నేను హ్యాపీగా ఉండగలుగుతా ఇప్పుడు నేను ప్లాట్ఫామ్లో పడుకున్న రమప్రభు రమప్రభు ఏనండి మీకు అడ్రస్ కావాలి నాకెందుకండి అడ్రస్ లేపి అమ్మ టిఫిన్ తింటావా అని అడుగుతారు మిమ్మల్ని అడగమోనండి ఈవెన్ టాటా బిర్లా వెళ్ళి రోడ్లో పడుకోమో నన్ను లేపుతాడేమో నేను పడుకుంటే లేపుతాడు మరి అది చాలండి అంతకంటే ప్రాపర్టీ నేను మొన్న షూటింగ్కి వెళ్ళా హీరో హీరోయిన్స్ ఉన్న వాళ్ళ కళ్ళల్లో నీళ్లు రావడం నన్ను కాగులించుకోవడం మొన్న తనకు ఒంగోలు గిత్కెళ్ళ చాలండి ఆ బ్లెస్సింగ్ చాలు ఇంట్లో ఒక్కొక్క రోజు ఉన్న లైఫ్లో నేను ఇంకా పది జన్మలు బతుకుతా నాకంటే మీరు రిచ్ అసలు కూడా ఎవరు రిచ్ కాదు ఎవరు రిచ్ ప్రేమతో తీయటం వేరండి అది దానికి చాలా పెద్ద నేను అన్నీ ఉన్న బెగ్గర్స్ అండి రిచ్ పీపుల్స్ అన్నీ ఉన్న బెగ్గర్స్ వాళ్ళ జోబిలో వాళ్ళు చేయకపోనంత బెగ్గర్స్ నేను చేశాను నేను చేశానని గొప్పగా చెప్పలే ఆ చేసిన ఫలితమే ఇప్పుడు నేను ఇంత హ్యాపీగా ఉన్నా ఎప్పటికీ రిటర్న్ పోదండి ఎవరి జేబులు వాళ్ళ జేబులకు వాళ్ళు లోబీలు కరెక్టే ఉంటే వాళ్ళు కూడా రిచ్గా ఉండేవాళ్ళు కాదు పోయేవాళ్ళు ఇప్పుడు మీరు పాపానికి ఖర్చు పెడతారండి వేరే దానికి ఖర్చు పెడతారు అదే చెప్పాను పాపం ఇంకా దానికి వివరంగా కూడా చెప్పాలి అదే అది వాళ్ళు ఆనందం ఎత్తుకుంటున్నారు అక్కడ అయ్యే డిసీజును చెడ్డ పేరును గిల్టీ అండి ఆనందం అది వాళ్ళకు ఆనందం అండి ఇది చేసి చూడండి మీకు ఎంత హ్యాపీగా నిద్రపడుతుంది అది చేసి చూడండి మీకు ఎంత గిల్టీగా ఫీల్ అవ్వదు అది ఒక వ్యక్తుల దృక్పదాన్ని బట్టి ఉంటుంది అది అయ్యో దృక్పదం తెలుగులో మామూలు తెలుగులో చెప్పే పర్సెప్షన్ అంటాం కదా ఇప్పుడు మీరు ఉన్నారు సర్పస్ ఇప్పుడు మీరు ఉన్నారు మీరు ఎదుటివాడికి సహాయం చేయటంలో పొందే అనుభూతి ఆనందం మీరు కోటి రూపాయలు ఇచ్చినా మీకు రాదు రాదండి కదా అది తెలిసి కూడా మీరు డబ్బు పోయినా పర్వాలేదని ఉన్నప్పుడు కూడా ఉదారంగా ఇచ్చారు ఎందుకంటే మీ కుటుంబ సభ్యులందరూ మీద అదే కోట్లాది రూపాయలు పంచారు కదా తెలిసి కూడా కానీ మీరు అది ఇప్పుడు రిపెంట్ అవ్వట్లేదు దానికి విచారం వ్యక్తం చేయట్లా పొంది ఎందుకంటే సహాయం పొందిన వాళ్ళు అవును మళ్ళీ వాళ్ళ చేత నాకు ప్రకృతి ఇప్పించటంలా అది పాపం వాళ్ళది మళ్ళీ వాళ్ళ చేత నేను తినకూడదు వేరే మంచి వాళ్ళు ఇస్తారు ఎవరు ఏమన్నా నాకు ఏం కావాలని మళ్ళీ అడిగానండి రేపు అనేది ఒక భయం రేపు ఏమో తెలియదు ఇన్ని రోజులు ఉన్నదని రేపు ఉండనా ఆ ఆ అట్లా అడ్జస్ట్ అవుతా దానికి పనికి వచ్చింది నేను చదివినవి అది ఎంజాయ్ చేస్తా ఆ దరిద్రం ఎంజాయ్ చేస్తా అన్హెల్తీ ఎంజాయ్ నాకు అనారోగ్యం ఎంజాయ్ చేస్తా మరి ఇంకేమండి మీతో నాకు పని సో అంటే ఆర్థిక విషయాలకు వస్తే ఆర్థికం ఇప్పుడు మీకు మీ ఆప్తమిత్రుడు రాజబాబు అండి సో అతను కూడా ఆర్థికంగా అది వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ ప్రాబ్లంలో మంచోడు అంటే నిజమని వాడు మంచోడు అండి అతను చాలా మంచి వాడికి ఇంకేం తెలీదండి అసలు ఏదో వాడికి పని 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 ఇంట్లో ఏదో చిన్న ఈగో ప్రాబ్లము కాంప్లె ఏదో ఉంటుంది దాంట్లో అప్సెట్ అయ్యాడు లాస్ట్ మినిట్లో అమెరికా అమ్మాయి ఆ టైమ్ లో కొంచెం స్టార్ట్ అయింది కొంచెం తాగుడైంది అప్పుడు కూడా యాక్ట్ చేశాడు బాగుంది కానీ అప్పుడు పర్సనల్ డీప్గా వెళ్ళి ఇలా చేయాలి అలా చెయ్యి అన్నంత నాకు తెలియదు ఉంటే కదా ఏమో సడన్గా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది ఆవిడ ఊరికి ఆయన ఉన్నప్పుడే ఆ తర్వాత ఏదో త్రోట్ క్యాన్సర్ అప్పుడు ఏదో సినిమా మా నాగేశ్వరరావు గారు దన్నపూర్ణ లైక్ చేస్తున్నా పిల్ల జమీందారు అప్పుడు బాబు ఫోన్ చేశాడు నేను ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాను వస్తావు అన్నాడు వస్తాను బాబు అన్న ఈ లోపల వాళ్ళు ప్యాకప్ అని ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను నా బ్యాట్ అయి వెళ్ళిపోయాను చనిపోయాడు రాజబాబు చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళా తిరుపతిలో చలం సినిమా షూటింగ్ రాజబాబు చనిపోయాడని తెలిస్తే నేను ఎక్కడ వెళ్ళిపోతానని వాడు చెప్పలేదండి చలము మా పెద్ద చలం హీరో చలం చెప్పలేదు నాతో ఆ తర్వాత తెలిసింది అట్లా కొన్ని కొన్ని అన్నీ ఇది నేచర్ నేను కొంచెం ఫిలాసఫీకి వెళ్ళిపోతానండి ఎందువల్ల చూడలేకపోయాను అలాగే మా డాడీ రంగారావు అండి బాగా ఇష్టం ఆయనకి నాగభూషణం గారికి రావుగోపాల్ రావుగోపాల్ నాగభూషణం గారు ఒక్క సెకండ్ కూడా నన్ను వదిలినంత ఇష్టంగా ఆయన ట్రీట్ చేసేవాళ్ళు డాడీ అయితే ఎవ్రీడే పొద్దున్నే వచ్చి ఒక ముద్దు పెట్టి షూటింగ్కి వెళ్ళేవాళ్ళు వేసిరంగారు అట్లాగే జీవలక్ష్మమ్మ ఉన్నారండి కొంతమందికి ఎందుకు బాగా ఇష్టం నేను రంగారాగా చనిపోయినప్పుడు తమ్మారెడ్డి కృష్ణమూర్తి మైసూర్కి వెళ్తున్నాం వెళితే అరక్కోణం అని ఒక ఊరుంది మెడ్రాస్ టు వెళ్ళేదారు ఎవరు టమిలి అని చెప్తున్నారు రంగారావు ఎరందిటారు అని అప్పుడు పెళ్ళయిన టూ మంత్స్ అయ్యే ఏమో దిగుశరత్ అన్న ఇద్దరం కలిసి చావుకి వెళ్ళాం అప్పటికీ ఆ కమాండింగ్ ఉన్నింది అట్లా కొన్ని కొన్ని లైఫ్లో ఇప్పుడు అనుకుంటే అవన్నీ నా ఇన్సిడెంటా నేను అలా ఉన్నాను అంత ఉన్నిందా అట్లంతా అనిపిస్తుంది అండి అందువల్ల అప్పుడు ఆ రమాప్రభని నేను గౌరవించాలి ఆ రమాప్రభని నేను ఏంటి ఆవి నేను తక్కువ చెయ్యను ఆ రమాప్రభని నేను నేను చెయ్యకూడదు సో మీరు చాలా మంది అనుభవాలు చూసిన తర్వాత కూడా అబ్బో మీరు నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండా మీరు కూడా సొంత సినిమాలు తీశారు శ్రీధర్ గారు అని చాలా పెద్ద డైరెక్టర్ చాలా పెద్ద డైరెక్టర్ ఆయన అండి ఆయన వెళ్ళేవాడిని తీశారు అది బాగా ఫేమస్ నాగేష్ నేను కాంచనక్క చేశాను దాన్ని ఆయన నాకు ఫ్రీగా నా మీద ప్రేమతో స్టోరీ ఇచ్చాడు అప్పుడు అప్పారావు అని విశ్వశాంతిలో జాబ్ చేసేవాడు అతనే మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి తర్వాత పేరు మాది అతను డబ్బింగ్ మాస్టర్గా ఉన్నప్పుడు తన కోసం అని పిక్చర్ తీసుకున్నాడు డబ్బింగ్ చేసుకుందాం అని ఈ లోపల ఏదో ప్రాబ్లంలో మ్యారేజ్ అయింది ఎవరికి నాకు బాబుకి అయింది అప్పుడు సరేలే ఇంకా మామూలే కదా ఇదిలో సినిమా తీసాము ఇంత ఇల్లు సంతకోలే దాన్ని స్టేజ్గా తీయాల్సిన బ్యాడ్ టైం దాన్ని బ్యాడ్ టైం అంటాం బ్యాడ్ ఇది అప్పుడు కొన్ని కొన్ని మేము నమ్మాలి మన టైం బాగున్నప్పుడు మంచి స్నేహితులు మంచి ఇన్సిడెంట్ వస్తాయి బ్యాడ్ జరిగినప్పుడు అన్ని బ్యాడ్ వస్తాయి మనకు కూడా ఎక్కదండి అంతకుముందు మనం పిచ్చోళ్ళు కాదు బట్ ఆ టైంకి పిచ్చోళ్ళు వాళ్ళు అదే నేచర్ దేవుడు కర్మ తలరాత అంటే ఒప్పుకోనండి అది అంతే ఆ పవర్ ఒక్కటి నేచర్కి ఉందండి మీరు ఎంత మేధావి అయినా ఆ టైం వచ్చినప్పుడు తొక్కడా లేదు మేధస్సు లేదు అది వింత ఇల్లు సంత మొదలు పెట్టాం అది కలర్లో ఫేమస్ హిట్ పిక్చర్ ఉత్తర విండ్రి ఉండేవా చాలా మంచి క్యారెక్టర్ అది తమిళ్లో వచ్చేటప్పటికి లక్ష్మీదీపక్ రాజుబాబు మా నాగభూషణం గారు సత్యనారాయణ నా వాళ్ళందరూ ఉన్నారు అందులో కూడా కామెడియన్స్ పెద్దది శరద్బాబు ప్రభా గిరి బాబు ఇట్లా ఏదో బ్లాక్ అండ్ కుమారి కలర్ కలర్లోంచి బ్లాక్ అండ్ వైట్కి దిగినప్పుడే బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టేది ఓకే అది మొదలు అప్పుడు బాగా క్రేజ్ ఉంది నాకు రాజుబాబు బాగా కాంటే ఎంత బాగా అని చెప్తాం మీకు ఇది సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ టైంలో అనుకుంటా నాకు సడంగా కొన్ని కొన్ని బ్యాడ్వి గుర్తుండవండి గుర్తుండ ఉండదండి మీ నెంబర్ అండి చెప్తాను మళ్ళీ అక్కడికి వస్తాను సరే ఆ సినిమా తీసాం అయిపోయింది అయిన తర్వాత నేను రాజుబాబుతో చెప్పాను దాంట్లో బాబు అని అప్పుడు చాలా ఫేమస్ మేనేజర్ వాడు నా దగ్గర ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉన్నాడు ఎంజిఆర్ స్టూడియో సత్య స్టూడియో ఫ్రీగా ఇచ్చాడు వన్ అండ్ హాఫ్ మంత్ సరే ఇంకా మొదలు పెట్టాము రిలీజ్ అయ్యే టైంకి ఏదో ప్రాబ్లం మామూలు ఈగోలు చిల్లరతనాలు ఉంటాయి కదా మాకు ప్రాబ్లం నేను చెప్పే టూ డేస్ రక్తాలు వస్తాయి థియేటర్లో రమాప్రభ రాజుబాబు రమాప్రభ సొంత సినిమా మూడో రోజు ఇది ఆడదన్న సేమ్ అలాగే జరిగిందండి కొట్టుకొని బ్లడ్ అండి అంత అంత బాగా సెకండ్ డే వాటర్ ఫ్లాప్ అవునా అవును నేను తెలియదు సంతకాలు ఇది వివరాలు అక్కర్ల మీరు అర్థం చేసుకుంటే చాలు బెటర్ ఇలా అక్కడ నుంచే స్టార్ట్ అయింది కొంతమంది వచ్చేటప్పుడే ఫుడ్ బెడ్ దొరుకుతుందని వస్తారండి వస్తారు మాకేముంటుందంటే పెద్ద సూపర్ మైండ్ కదమ్మాది ఓ తెగ అందరూ ప్రేమించేస్తున్నారు తెగ లవ్లు చేసేస్తున్నారు తెగ ఫిగర్స్ మేము అని మనము ఒక వంద మంది లవ్ చేస్తాము అప్పుడు లవ్వర్స్ కూడా తర్వాత అందగారులేండి ఇప్పటిలాగా మేలా కాదు చాలా సూపర్ అందరుగా పెద్ద పెద్దోళ్ళు అనమాట మాకు అది హీరోయిన్లకు కూడా కుళ్ళు ఉండేది నా మీద నేను అలా నాకు నేచర్ నేచర్ అలాంటి లైఫ్ ఇచ్చింది ఎక్కువ అవునండి ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నారు ఆ ఫోటోలు ఇప్పుడు కూడా పెట్టుకున్నాం వాళ్ళు ఆ బ్లెస్సింగ్స్ అండి అది ఓన్లీ గిఫ్ట్ తప్ప క్రెడిట్ కాదండి ఆ క్రెడిట్ ఆ పిక్చర్ వల్ల ఆ క్యారెక్టర్స్ మనం చేయటము మన లుకింగ్ నా బిహేవియర్ మాటలు రాకపోయినా ఇంగ్లీష్ ఇప్పుడైనా బిహేవియర్ అంటున్నా అప్పుడు అది కూడా అన్నీ కలిసి రావటం అదే అంటారు అన్ని కలిసి వచ్చింది అంతేనండి ఎవరి నేనేది కాదు అది అది నేను కూడా సిన్సియర్ గా ఉన్నా అనుకుంటా లేకపోతే ఇవి చెయ్యను అప్పి చనిపోయింది అప్పుడు ఒక పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ లేడీ చనిపోయింది ఆవిడ ఇప్పుడు పలానా వాళ్ళు ఫుడ్ బెడ్కి వచ్చారు జాగ్రత్తగా ఉండు నాతో చెప్పారు అని చెప్పలేదండి చనిపోయేదానికి ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ చెప్పిందండి ఆఫ్టర్ ఫార్టీ ఇయర్ థర్టీ ఎఫ్ఐ ఇయర్ ఎందుకు చెప్పలేదు అన్న ఆవిడ ఏం చెప్పలే ఇంటికి వస్తా చదువుతా ఎందుకు చెప్పలేదు కాదు ఎందుకు చెప్పబడలేదు అది అంతే అది నేచర్ ఇది ఎవరు మిస్టేక్ కాదు ఎవరు అలా తీసుకోకపోతే ఆ థాట్లో నేను పోతా ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి దెబ్బ అంతే మెటీరియల్ ఫుడ్ బెట్టుకు వచ్చింది ఎవరు ఎమ్మా ఎవరు వచ్చారు అందరికి తెలిసిందే కదండి ఇంకెందుకు అడుగుతారు మీరు మీరు మరీ అట్ట మీరు చెప్తే నేను ఒప్పుకోని ఇంకొకరు ఇప్పుడు చెప్పండి ఇంకా వాళ్ళే అన్నారంట వీళ్ళేంటి ఆఫ్టర్ ఆల్ నాకు చెప్పేది వీళ్ళేంటి నాకు ఇప్పించేది అన్నారు ఓకే లోపల తెలీదండి పెద్ద పెద్ద మాటలు అంటారే ఆత్మ అంతరాత్మ తెలుసు ఏ బొమ్మ అయినా అందంగా తయారు చేసి షాప్ లో పెట్టిన తర్వాత పాపం చేసిన వాడు నేమొస్తుందండి బొమ్మ అందంగా ఉందంటాడు వాళ్ళు వెళ్ళ మాట్లాడతారు కొనుక్కొని వెడతారు సూపర్ గా అంటారు చేసిన వాడు ఎవరికి గుర్తుంటారని ఉండే వాళ్ళకి ఉంటారు ఆ చరిత్ర తెలుసు కాబట్టి కట్ చేస్తారు అంతే వివరాలు అంటే వివరాలని కాదు మీరు ఇందాక ప్రాబ్లం పెళ్లి చేసుకున్నా ప్రాబ్లం అంటే ఇంకొక లవ్ లవ్ లో అండి అప్పుడు ఎమోషనల్స్ అవి ఎమోషనల్ సో మీరు లవ్ చేశారా మిమ్మల్ని ఎవరు ఎవరిని లవ్ చేయలేదు ఇన్సిడెంట్ అంతే కరెక్ట్ యాక్సిడెంట్ కాబట్టి గుర్తులు లేవు గుర్తు లేదు యాక్సిడెంట్ కాబట్టి నేను ఫీల్ అవటం ఒక విధంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆఫ్టర్ ఆల్ మెటీరియల్ ఒక లేడీ మెంటల్ మీరు ఎవరో నాకు తెలుసు మీరేం మాట్లాడుతున్నప్పుడు మీరు నాకు మగవాడగా ఎలా కనపడతారండి మీ మనసుకు తెలుసు నా మనసు తెలుసు అందువల్ల ఆడపిల్ల పక్కన ఉన్నట్టే ఇంకా అతను డబ్బు కోసం మీ దగ్గర మీకు ఎప్పుడు తెలిసింది డబ్బు కోసం అని చెప్పలేదండి డబ్బు అనే మాట కరెక్ట్ కాదు అవకాశం అది కూడా ఎందుకు చెప్పాలి అవకాశం అంతే దానికి ఎక్స్ట్రా పదాలు చూట్ అవ్వదు ఒక్కొక్కసారి తక్కువ ఎక్కువ అవకాశం యూజ్ చేసుకున్నాడంటే మరి తక్కువ స్థాయిలో సెల్ఫిష్నెస్ అంటే అది కూడా కాదు అవకాశం దట్స్ కానీ మీరు పద్నాలుగు సంవత్సరాలు సంసారం చేశారు కదా అధికారు పదిహేను మరి ఎలా సాగింది ఇంత వైరుధ్యాలు ఉన్నప్పుడు సినిమాలో యాక్ట్ చేస్తున్నాం కదండి డబ్బు తీసుకొని ఇంట్లో యాక్ట్ చేయడానికి ఈజీయే కదా ఓహ్ ఇంట్లో కూడా యాక్ట్ చేసారు అంతే కదా అయి ఉంటుంది యాక్టింగ్ కాకపోతే ఇన్సిడెంట్ జరగదండి ఎందుకంటే అంతకు ముందు నేను సినిమా దాన్ని ఆల్రెడీ ఫైవ్ హండ్రెడ్ పిక్చర్స్ చేశాను అవును నువ్వు కొత్త మరి నేను పైన నుంచి సతీష్ సక్కుబాయో లేకపోతే మీరాబాయో దిగి రాలేదు నేను ఆతే రెండోది ఆయేది కానీ డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను నేను కొంచెం గర్వంగా కూడా చెప్పగలను అప్పుడు మాకు బిజినెస్లు తర్వాత ఒకరికి భయపడ్డాలు మెటీరియల్ కోసం అంతా ఆ టైంలో లో ఆ అవకాశాలు లేదండి ఎవరిన ఇష్టపడితే వాళ్ళతో మాట్లాడేవాళ్ళం అది ఒక వ్యాపారం రాజకీయం హండ్రెడ్ పర్సెంట్ లేదండి లేదు లేదండి లేదండి నాకు తెలిసి ఏదైనా ఉంటే వాళ్ళతో ఉండేవాళ్ళు లభిగత తర్వాత చూసారంటే అసలు వీళ్ళకి పరిచయం ఉందా అనిపిస్తుంది అలాంటి టైంలో నేనున్న జాలీకి నా ఏజ్కి సరదాగా ఉన్నానైతే తప్ప నేను రాంగ్ గా చీప్ క్యారెక్టర్ నాకు నచ్చదండి ఓపెన్ గా చెప్పాలంటే నాకు లవ్ మీద ఉన్నంత ఇష్టం చెక్ మీద ఉండదు ఉండదు ఎందుకంటే ఆ ఫైవ్ మినిట్స్ కోసం మీకు నాకున్న ప్రేమలు చాలా దూరం అయిపోతాయి అని నేను మెయింటైన్ చేసేదాన్ని ఆ ఓవర్ లవ్ ఇష్టం ఆ లవ్ ఇష్టంలో ఏమైంది ఇది యాక్సిడెంట్ గా జరగటం వల్ల ఇక్కడ ఎక్కడో వేరే కనపడతా ఉంది ఓకే అని చెప్పి నా నా ఇదిలో నేను అలాంటివి అనుమానం అతను ఎవరైనా ఆఫర్ ఏం పడాలి కానీ అంత క్యారెక్టర్ కాదు నేను నేను చాలా దాడిగా సరదాగా ఉంటాను కానీ పర్సనల్ది ఉండదండి మీకు అర్థం కాదు నేను మీరు నేను ఇష్టంగా ఉంటామండి మీ ఫ్రెండ్షిప్ నేను పోగొట్టుకోను అది చేస్తే పోతుందండి నా నా సైకాలజీ మీ దృష్టిలో అది అంతే సో అది అది అందువల్ల నాకు అట్లాంటివి ఉండదు ఎక్కువ తిరిగేవాళ్ళు అది కూడా తెలీదు వాళ్ళకి ఎందుకు అడుగుతారు ఏదో దాంట్లో మా ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ అయింది వాళ్ళ ఇన్వాల్వ్ అబ్బా ఉపయోగపడ్డారు వీళ్ళు అనుకున్న థాట్ వేరు మా అక్క లైఫ్ బాగుండాలి మా అక్క హ్యాపీగా ఉండాలి నేను ఏదో అని పిల్లలు అండి వాళ్ళు కూడా పిల్లలు అదేం లేదండి మా వాళ్ళది ఏం లేదు మా వాళ్ళలో ఒక ఏవో ఉండి ఉంటాయి కదా ఎక్కువ నేను ఇంట్లో ఉండను కదా ఆ తర్వాత తను కూడా కొద్దిగా బిజీ అయ్యాడు అయిన తర్వాత ఏదో ప్రాబ్లం వాళ్ళ ఫ్యామిలీ మంది అన్ని మనీ 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 అతను చాలా ఇంటెలిజెంట్గా లోపల ప్లాన్ వేశాడు తెలియదు నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు బాగా థీనియర్ ఆర్టిస్తే కదండి అప్పటికే నేను ఫైవ్ హండ్రెడ్ పైన అది అందరికీ తెలుసు ఎవరు అని తెలుసు మీ ఫిగర్ తెలుసు నా ఫిగర్ తెలుసు అన్నీ తెలిసినప్పుడు ఎట్లా అంత పచ్చి అబద్ధంగా లేదని చెప్పగలుగుతాం ఎంత స్టైల్ మంది నేను చూస్తున్నా ఇక్కడ వచ్చిన తర్వాత రిచ్ పీపుల్స్ అయ్యి నేను ఎవరో దానిలాగా నేను ఏదోలాగా అంటే నేను ఎక్కడికో వెళ్తాను కాదు అదే ఇంట్లో కూడా జరిగింది ఇంట్లోనైనా బయటైనా మొగళ్ళు ఆడవాళ్ళు ఒకటే నేమ్కి వాళ్ళ జాబ్కి ఇన్కమ్కి పరపతికి సంబంధం లేదండి సైకాలజీ మొగది ఆడది అంతే తేడా అది ఎక్కడైనా కొంతమంది కొంతమంది బయట అది మాత్రం కాదు వాడు షడప్ అంటాడు ఇది ఏ నోర్మయ్యే అంటది లేబర్ భాష ఇంగ్లీష్ భాష అంతే తేడా కొడతాను అంటది ఇది భాష ఒకటే మీనింగ్ ఒకటే అర్థం వాడు కొంచెం క్లాస్ చెప్తారు లేబర్ కి చెప్తారు ఎంత లేబర్ లైఫ్ అంత హై సొసైటీ లైఫ్ సేమ్ స్టైలే వాళ్ళు ప్లైమోత్ లో వాళ్ళు రిక్షాలో వెళతారు అంతే తేడా కథ ఒకటే సో మీకు డైవర్స్ అయ్యేటప్పటికి మొత్తం ఆస్తి కూడా పోయిందా కొంచెం అది మాత్రం చీటింగ్ ఏనండి అది అది ఎవరు చెప్పినా చెప్పపోయినా చీటింగ్ అండి ఆయన 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 అని కాదండి సిచ్యువేషన్ అంతా ఓకే కుటుంబ సభ్యులకి చదువు లేదండి వాళ్ళు మామూలు వాళ్ళు వాళ్ళకి ఏ సబ్జెక్టు తెలియదు అదే ప్రాబ్లం అప్పుడు పిల్లలు కూడా వాళ్ళు మళ్ళీ పెరిగి మా విలేజ్ వాళ్ళు అదేం తెలియదండి వాళ్ళకి ఇప్పుడు తెలిసినప్పుడు ఏజీ అయిపోయింది మెటీరియల్ అది అంతే బట్ ఇప్పుడు లక్కీగా నాకున్న మైండ్కి మెటీరియల్తో ఎక్కువ పని లేదు అది లేదనుకోండి కానీ పద్నాలుగు సంవత్సరాలు పదహారు సంవత్సరాల మధ్య కాలంలో ప్లానింగ్ ప్లానింగ్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్లానింగ్ ప్లాన్ చేసి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అది లేదని చెప్పలేదండి చెప్పలేదు వెనకాల ఎందుకండి వాళ్ళ లోపల లేదండి ఎవరు అక్కర్లేదండి ఎవరు వద్దు మీరు మీకు నా మీద ఇష్టం అనుకోండి నా నా పక్క మాట్లాడతారు నన్ను మీరు ఇష్టం లేదు అనుకోండి నన్ను తిడతారు అందువల్ల సమాజం అనేది వద్దండి సమాజం అనేది ఏంటి చెప్పండి ఆ టైం లో కూడా ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు అందంగా ఉన్నాడు జంట్ల మేలుగా ఉన్నాడు నా ఫ్రెండ్సే అక్కడ వీక్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు రమాప్రభ నేను పిలిస్తే రాలేదు పోయిపోయి అక్కడ చేసుకుని నా మీదే విరోధం ఉన్నవాళ్ళు ఉంటారు పోటీ అది నా పోటీ ఏం కాదు కొంచెం బెటర్ గా కనపడతాయి మా హరినాథ్ కూడా ఉన్నాడు అప్పుడు అలా ఒక్కొక్కరు జగయ్య గారు ఒకప్పుడు మేనల్గా ఉండడు రామారావు గారు ఉన్నారు కృష్ణ ఉన్నారు శోభన్ బాబు ఉన్నాడు అట్లేం కాదండి అందానికి లిమిట్ ఎక్కడ ఉంది అది అదొక జనరేషన్ మరి నా మీద ఉన్న వాళ్ళు నాకుంటారు క్లాసు ఇది ఎప్పుడు విడిపోతుందో అనుకున్నారు అది ఆయన ఉపయోగపరుచుకున్నారు నేను కొంచెం మిస్ చేశాను అంతే నేను జాగ్రత్తగా లేను ఆ జాగ్రత్తగా ఉండేటట్టు నా సిచువేషన్ లేదు ఇప్పుడే ఇంత ఈగో ఉంటే అప్పుడు ఎంత ఉన్నాడు తీసుకొని కావాల్సిన మెటీరియల్ పో లేకపోతే నేను ఇచ్చారు ఎంత అని అని ఇప్పుడు ఎంత ఉంటుందో కూడా తెలియదు అంటే అప్పుడు కానీ మానసికమైన ఒక సెల్ఫ్ ఏమంటారు పాపభీతి అన్నీ ఉండాలి కదా దానికి తగ్గట్టు నేచర్ కూడా ఏం పెట్టింది ఇప్పుడు ఎన్ని అవమానాలు ఎన్ని పోతున్నాయి ఎంత పోతుంది ఎవరికో పోతోంది నాది నాదే ఒక విధంగా నేను తిగ్నేచర్ వేయకపోతే నాది నాదే కదా మరి అప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేదండి నాకు చేయలేదు మీకు సాటినట్లే మీకు మీ ఇంట్లో తంపలు పెట్టారు ఒక రకంగా చెప్పాను కదండి వాళ్ళకి తెలియదు పిల్లలండి మీ ఇంట్లో వాళ్ళు కాదు మీ సాటి ఉందండి ఆ టైంలో చాలా మందికి జలస్తున్నది ఎవరు బాగాలేదండి ఎవరు హ్యాపీగా లేరు అంటే వాళ్ళు హ్యాపీగా లేరంటే దానికి హ్యాపీనెస్ ఫీల్ అంటే నేచర్ ఎప్పటికైనా మన గిఫ్ట్ మనకివ్వకుండా తప్పదు అది పనిష్మెంట్ గిఫ్ట్ గా చెప్తున్నా నేను పనిష్మెంట్ అని ఎందుకు చెప్పాలి అది కూడా ఒక గిఫ్ట్ నీ గిఫ్ట్ నీకు తిరిగి వచ్చింది ఆ నమ్మకం ఉంది అది కూడా ఎందుకు చెప్పాలి ఎవరిది వాళ్ళకి వస్తుంది అది నేను అదే నాకు సక్సెస్ నా సక్సెస్ కానీ ఇంత తత్వం ఇంత వాస్తవికంగా ఉండే మీరు ఒక ఐదు ఆరు ఏళ్ల పాటు అసలు తెరమరుగైపోయి లేదండి చేస్తూనే ఉన్నా ఇప్పుడు కాదు అంటే ఎవరి దొరకకుండా మీరు కూడా తాగుడుకు అలవాటు నేను తాగలేదండి నేను బాగా తాగుతా సరదాగా తాగుతా ఇప్పుడు ఇచ్చిన తాగుతా అది కావన్నీ నేను అట్లా ఇంపార్టెంట్ ఎప్పుడు లేదు ఎవరు చెప్పారు నేను తయారు చేస్తా సూపర్గా తర్వాత అన్ని చేస్తా నా సరదా అది ఆ హ్యాబిట్ లభిత లేదండి ఇప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ మెల్లే పడదు మళ్ళీ మీరు అడిగితే ఇప్పుడు అందరి ముందు తాగబడే తగ్గుతా నా ఇష్టం అది నేను సొసైటీకి భయపడ్డాలు వీక్నెస్ ఎప్పుడు లేవండి నేను జాలీగా ఉంటానండి సరదాగా ఉంటా నాకు కొంచెం మీరు ఇంకా పచ్చిక చెప్పిన నాకు లింగ భేదం కంటే ఫ్రెండ్లీనెస్ ఇష్టం అండి మీరంటే లబ్ధండి నేను ఇంకో చిన్న వీక్నెస్ ఉంది ఇప్పుడు నాకు మీరు ఇష్టం అనుకోండి మీ ఫ్యామిలీతో ఆడవాళ్ళతో స్నేహం చేయను ఆడవాళ్ళు నాకు అనుకోండి ఆ ఇంటి మగవాళ్ళతో స్నేహం చేయాలి వ్యక్తులే ఇష్టపడతారు కాదు కాదు నా వల్ల వాళ్ళకి ఇంట్లో ప్రాబ్లం రాకూడదు మీ చేసే తప్ప అక్కడ చెప్పలేక అక్కడ చేసేది మీకు చెప్పలేక ఈ ఫ్యామిలీ తలనొప్పి ఎందుకని మగవాడు నాకు మీరు ఇప్పుడు పరిచయం అయితే మీ ఆడవాళ్లతో పెట్టుకోనండి హలో కూడా చెప్పను ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి ఆడవాళ్ళు ముందు స్నేహం అయిపోతే వాళ్ళ ఇంటి మగవాళ్ళతో పెట్టుకోరు నా ఫ్రెండ్షిప్ దూరం ఉంటా ఎన్నేళ్ళైనా ఉంటా అందువల్ల నేను ఇంత ధీమాగా మాట్లాడలేమండి ఇలా కాంప్లెక్స్ ఎప్పుడు నటించలేదు నటించలేదు చెన్నైలో మీకు ఏం ఆస్తులు లేవు ఏమి లేదండి ఎక్కడ లేవు చెక్కుల మీద సంతకం పెట్టి అప్పుడు ఇచ్చేశారు ఎక్కడ లేవు చెక్కుల మీద సంతకం పెట్టి అప్పుడు ఇచ్చేశారు మొత్తం అది ఒక విధంగా చీటింగ్ ఏనండి మన ప్లానింగ్ ఏ అది అందరి పై ఎవరు కాదు కాదని నాకు కూడా ఒప్పుకోను మీరు వస్తారు అతని నేను పబ్లిక్ గా చెప్పినప్పుడు ఇప్పుడు ఉన్నట్టేగా నేను అంతే ప్లానింగ్ కాదని అంటలేదు కదా సపోర్ట్ ప్లానింగ్ అప్పుడు ఎవరు నాకు ఏమన్నా ఇప్పుడు ఏమన్నా ఒక్కటి ఏమి అనుకోకండి ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడను మీరు అలా అనుకుంటే నేనేమి మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ బయట ఉన్నారండి డబ్బు ఉంది మీరు ఏం చేస్తారేంటి ఆడవాళ్ళకి మనీ ఇచ్చి సాటిస్ఫాక్షన్ చేసి నువ్వు షాపింగ్కి వెళ్ళు నాలుగు ఊర్లు తిరిగిరా నీ ఫ్రెండ్స్ వెళ్ళు అంటారు ఎక్కడికి వెళ్ళారు ఏం చేస్తున్నారు అని మీకు తెలుసా అండి నమ్మకం మదర్ ఎవరిని చూపిస్తే వాళ్ళే మీ ఫాదర్ అంటే మేనమామ బిడ్డలు మేనతో బిడ్డలు అంటారు తండ్రి ఫ్యాక్టే కాదు అట్లాగే మగవాళ్ళు అలా ఉన్నప్పుడు ఆడవాళ్ళు ఏం చేస్తారు ఒక సాక్రిఫైస్ చేయడం వాళ్ళు వచ్చేటప్పుడు హ్యాపీగా మాట్లాడడం మీతో ఎంజాయ్ చేయడం లేకపోతే మీరు తీసుకెళ్ళడం ఇంకొక ఓపెన్ టాక్ అన్నారు కదా బాడీ వైబ్రేషన్ కొద్ది రోజులు అయిన తర్వాత మన బాడీ వైబ్రేషన్ పనిచేయదు కానీ నా మీద ఇష్టం ఉంటుంది నేను వైఫ్ అనుకోండి లేకపోతే మీ ఫ్రెండ్ అని అదే ఒకడికి వైఫ్ బా ప్రేమ ఉంటుంది అది ఎందుకు లైసెన్స్డ్ లేడీ మీ ప్రాపర్టీ చూసుకోవాలి మీ ఇల్లు చూసుకోవాలి మీ బిడ్డలను చూసుకోవాలి నమ్మకమైన పని మనిషి దొరకదు ఇంకో ఉంచుకుంటే తీసుకొని వెళ్ళిపోతుంది కాబట్టి మీకు వైఫ్ అనేది ఇష్టము కాబట్టి కాదో సెక్యూరిటీ అవునా కాదా ఇది ఫ్యాక్ట్ ఒప్పుకోని నవ్వినా అంతే ఇది ప్రేమ కాదు వాళ్ళకి మీరు లంచం ఇస్తున్నారు అవసరం అప్పుడు రెండు రోజులు మీరు ఆవిడ అడిగింది ఇవ్వకపోతే మీతో బెడ్రూమ్ లో సరిగా మాట్లాడుతుందా అండి అడుగుతుంది కదా సాధిస్తుంది కదా అప్పుడు ఆ లేడీని ఏమనాలండి ఎనీ రీద అప్పుడు వాళ్ళకి ఆ హక్కు అనే పేరు వెంటనే మీరు బతిమాలి బుద్ధకించి మొత్తానికి లంచం ఇస్తున్నారు అక్కడ లంచమే దాని పేరు హక్కు లేదు ప్రేమ లేదు ఒక విధమైన బ్లాక్ మెయిల్ అది చెప్పండి మీకు సెక్యూరిటీ కానీ మీరు చెప్పండి నేను ఖర్చు చేస్తాను నేను ఎట్లా చెప్పాను అట్లా ఒక్కొక్కటే ఇలాగే ఈ ఇద్దరిది మాదేమవుతుందంటే నేను హ్యాపీగా పనిచేస్తున్నా నాకు ఓపెన్ గా చెప్తున్నా నాకు ఆ చిన్న రాంగ్ ట్రాక్ కంటే లవ్ అంటే ఇష్టం నాకు సరదాగా ఉండాలి లక్కీగా నాకేంటంటే చాలా వయసు వరకు లంగా జాకెట్లు వేసుకునే యాక్ట్ చేయచ్చు అవును మనకు ఆ స్టైల్ బాడీలో ఉంటుంది అలా ఎగడం ఇలా ఎగడం మాట్లాడడం ఇలా అనడం ఏదో సంథింగ్ ఆ బాడీలో సూర్యకాంతంకి చనిపోయి తిత్తు తిత్తు అనేది మీకు అర్థమైంది ఛాయ ఇలా ఇలా అనేది ఇలా ఒక్కొక్కరికి ఏమవుతుందంటే మనం యాక్చువల్ యాక్షన్ బాడీలో అలవాటు ఇప్పుడు నాకు ఇంత ఏజ్ చెట్లు అంటే ఇలా అలా అనుకుంటా సపరేట్ గా అది నాకు వచ్చేస్తుంది అయ్యో మళ్ళీ నేను పెద్దదాన్ని అంటే ఉండను నేను నా మైండ్ ఒప్పుకోదు మళ్ళీ చూసుకుంటా అయ్యే పెద్దదాన్ని ఎందుకు ఇలా అని ఉండలేకపోదు మామూలు అయిపోతాం అది నా మైండ్ అలవాటు అది కూడా చాలా ఏజ్ వరకు ఆ వేషాలు వేసాం కాబట్టి ఇంట్లో కూడా నేను అందరితో సరదాగా ఉంటానండి బాగా వినండి ఎక్కడో రాంగ్ జరుగుతా ఉంది అక్కడ పెరుగుతున్నారు పెరిగే కొద్దీ రాంగ్ జరుగుతూ ఉంది నా ఇంటి వాళ్ళకి ఏమి తెలియటంలా నేను ఉండటంలా ఇంట్లో వాళ్ళ వాళ్ళు వీళ్ళ వాళ్ళు బజ్బి అవుతోంది డబ్బులు పెరుగుతుంది పెరుగుతున్న కొద్ది కొత్త కొత్త ఆడిటర్స్ కొత్త కొత్త రియల్ ఎస్టేట్ వాళ్ళు నా ఇంట్లో చూస్తున్నారు నా వాళ్ళందరూ ఒక్కొక్కరే కట్ చేయబడుతున్నారు నా వాళ్ళంటే నా వర్కర్స్ నా ఫ్రెండ్స్ నా ఆడిటర్స్ అట్లా అందరూ ఒక్కొక్కరే కట్ అవుతున్నారు తెలియలే చదువు రాదు ఆ టైంలో లో ఏమవుతుందంటే కొంచెం కొత్త కదా ఆ కొత్తగా పర్సనాలిటీ పెరిగేటప్పుడు అందరి ఒక చూపు అటెన్షన్ పోయింది అటెన్షన్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేసుకుంటున్నారు నాకు ఈగో స్టార్ట్ అయ్యి నాది నా ప్లేసు నా తిండి నేను అక్కడేంటి దానికే కదా పో అని వదిలేసి నేను జాలీగా తిరగడం మొదలెట్ట వాళ్ళకి ఇదే కావాలి వాళ్ళకి ఇది కావాలి నాకు అది వద్దు నాకు మెటీరియల్ వద్దు వాళ్ళకి మెటీరియల్ కావాలి ఒక మనిషి మీద అనుమానం వస్తే మీకు ప్రేమ ఉంటే లవ్ నా మీద ఉంటే ఏమేమి చేస్తారు ప్లీజ్ ఒక్కసారి చెప్పండి మీరు చెప్పండి రెండు అన్ని నేను చెప్తే మీరు చెప్పండి మగవాడు కదా మగవాడు నా మీద ప్రేమ ఉందండి ఫుల్ లవ్ అండి నేను మీకు ఓకే ఏం చేస్తానండి రాకూడదు కదా వచ్చిందనుకోండి మీరు ఆల్రెడీ ప్లాన్తో ఉన్నారు అప్పుడే అప్పుడు నేను తప్పు చేశానని నీకు అనిపిస్తే ఒకటి నన్ను మర్డర్ చేయాలి కొంచెం హై క్లాస్ అయితే తిట్టాలి ఇంకా హై క్లాస్ అయితే ఎందుకు ఇలా జరిగింది అని అడగాలి మూడు చేయకపోతే అర్థమేంటండి ప్లానింగేగా అదే జరిగింది నాకు నాకే నేను మరీ చిన్న బిడ్డ కాదు కదండి అప్పటికే సీనియర్ కొంచెం సూపర్ లేడీ నేను చిన్నప్పుడే చలాకి ఉంది కానీ మెచ్యూర్ లేకపోవచ్చు చలాకి షార్ప్నెస్ ఉంది అప్పటి నుంచే నేను మంచి బుక్స్ చదువుతాను అందువల్ల అర్థమైపోయింది ఇంట్లో సరిగ్గా లేదు బయట పెద్ద అందరూ సినిమా సరదా తప్ప జీవితానికి కావలసిన సీరియస్నెస్ ఫ్రెండ్స్ లేరు అక్కడ పో చేసుకుంటున్నాడు పో చేసుకుంటున్నారు ఆ పో చేసుకున్న వాళ్ళు అన్నిటికీ పనికి వచ్చేవాళ్ళని పో చేసుకుంటున్నాడు నీకు అర్థమైందా అది నాకు తెలుస్తా ఉంది అప్పుడు నేను రిలాక్స్ కోసం ఏం చెయ్యాలి జాబ్ చేయాలి షూటింగ్లు బిజీగా ఉన్నా ఇది పట్టించుకోలేను ఈగో ప్లేస్ నాది మీకు అర్థమైందా అక్కడ ఏమైపోయింది చిన్నతనం అదే అన్మేజ్ చోటి తనంలో ఏమైపోయింది ఈగో వచ్చిందే తప్ప నాకు ప్లానింగ్ రాలే అది ఆ బ్యాడ్ టైమ్ అక్కడ అది గుడ్ అప్పుడు ఏం చేస్తా తీసుకో నువ్వు బెదిరించద్దు నన్ను అడగద్దు నీదే కదా తీసుకో అప్పుడు దానికి ముందే నావన్నీ అమ్మించేసి మంది ఉంది కదా మంది ఉంది కదా మంది ఉంది కదా అని ఇది పెట్టుకో అది మందే నా అన్ల నీది అమ్మే అది ఎందుకు కొంచెం కొంచెంగా అందరికి ఇచ్చే అంటే ఒక పెద్దది అమ్మేసేటప్పటికేమవుతుంది అందరు రోడ్డుకి వచ్చేసాం మీకు అర్థమైంది అది ఉంది అన్నారు అది ఉంది మంది ఇది ఎందుకు వీళ్ళందరూ ఎందుకు అని ఫ్రెండ్స్ కూడా నాకు సంబంధించిన వాళ్ళందరినీ కట్ చేసుకొచ్చారు అప్పుడు నా మీద అఫెక్షన్ నాకు ఇష్టమైన వాళ్ళ దగ్గర నేను క్లోజ్గా ఉన్నా ఆ క్లోజ్ సెక్స్ అని ఎందుకు అనుకోవాలండి మీరు చెప్తారు కాబట్టి నా ఈగో ఎస్ అన్నా ఎస్ అవును కోపం కాదు అది కోపం ఎందుకు కోపం అంత లేదు ఎస్ అన్న మరి మీ అంత ఆడంగితనం నా దగ్గర లేదుగా నా దగ్గర మ్యాన్లీన్ వస్తుందిగా అక్కడ స్టార్ట్ అయిందండి బ్యాట్ అంతే అయిపోయింది ఒక మాట తోటి ఆ ఒక మాట ఒక సెకండ్ ఏంటండి బర్త్ డెత్ యాక్సిడెంట్ తుఫాను రైల్వేది అంటే అమౌంట్ కాదు అది ప్రాపర్టీ ప్రాపర్టీ రాసి ఇచ్చేసారు అంతేనా అది ఏ ప్రాపర్టీ అక్కడ ఎక్కడ అది దానివల్ల ప్రయోజనం లేదు అట్లా కాదు తెలియదు ఏదైనా మొత్తం అన్ని ఒకటి రెండు అని కాదు రాసి ఇచ్చేసారు ఉన్నవన్నీ రాసి ఇచ్చాను చెప్పలేము అది అంతే దాని అది కొన్ని కొన్ని వివరాలుగా చెప్పేంత పెద్ద విషయం కాదు బేసిక్ ఏ ఉంటే అంతే ఓకే ఇప్పుడు నేనేమిటి ఓకే దీంట్లో ఇప్పుడు కూడా మానవత్వం ఉంటే ఒక ఒక సెల్ఫ్ ఉంటే మనం పాపం చేసాం తప్పు ఎవరో వద్దండి మీకు మీకు తెలియదా లోపల ఈగో ఎందుకండి సారీ చెప్పే దాంట్లో ఉన్న ఆనందం గర్వం దేంట్లో దాని ప్రకారం ప్లాన్ జరిగినప్పుడు ఇంకా కదా ఏం చేస్తారండి లోపల కుళ్ళిపోయి చస్తే బయటకు వస్తే రెండు రోజుల వరకు స్మెల్ వస్తే మనుషులు తెలియటం లేదు మనకి అవును ఇప్పుడు నేను ఉన్నంత వరకు ఇంత మాట్లాడుతున్నాను తెలుసా అండి ఇప్పుడు మీరు మాట్లాడాక ఒక సెకండ్ తర్వాత మనం ఏమవుతామో తెలియదు నా నేను హ్యాపీగా ఉన్నానండి ఎవరైనా హెల్ప్ చేస్తానన్నా లేకపోతే నా మీద అభిమానం ఉన్న వాళ్ళది మధ్యలో వాళ్ళు చాలా మంది ఇబ్బంది పెడుతున్నా ఏమో ఈ రోజు వరకు ఇంకా కొద్ది కొంచెం షార్ట్ లైఫ్ డెఫినెట్గా హ్యాపీగా ఉంటా ఎలా ఉన్నా హ్యాపీగా ఉంటా అధికంగా లేకపోయినా మానసికంగా లేకపోతే చాలా సో మీరు అంటే మీరంతా మీరు నటించినంత ఒక స్వర్ణయుగం సినిమా ఇప్పటిది ఎట్లా అనిపిస్తుంది అప్పుడు అనుభవాలు అనుభవాలు ఏం లేదండి అనుభవం ఒకటే అప్పుడు మీడియా లేదు జనం తక్కువ రెండోది సేమ్ రెప్యుటేషన్ మా హీరోలు మా ఇది వీళ్ళందరిలో కొంచెం నేను చిన్నదాన్ని కాబట్టి అందరితో యాక్ట్ చేయాల్సి వచ్చేది రెండోది అప్పుడు అప్పుడున్న పబ్లిక్లో కూడా ఉమ్మడి కుటుంబం ఏమనుకోరు కదా హైటెక్ అని ఒకటి స్టార్ట్ అయింది చూడండి అప్పుడు మొదలైందండి మీ మీ ప్రాబ్లం అంతా ప్రేమ పోవటం రోబో మనుషుల్లాగా అయిపోయారు తర్వాత ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఏమైందంటే వర్క్ జాబ్ డివోషనల్ తగ్గిపోతుంది ఎక్కువ మంది అయ్యారు దానివల్ల కొంచెం డిస్ట్రిబ్యూ డిస్ డిస్ట్రిబ్యూట్ అయ్యింది పంచబడుతుంది ప్రేమలు కానీ కానీ ఇవి ఇవి ఇంకా వ్యక్తిగత అనుబంధాలు లేవని ఉండకూడదు ఉండదు రెండోది మా మా మొహాలు చూస్తే తెలియలేదండి ఎవరండి ప్లసెంట్గా గా హ్యాపీగా ఉన్నారు గ్లామర్ గా ఎందుకు ఎక్కడ ఉన్నారు ప్లెసెంట్గా ప్లసెంట్ గా ట్రై చేస్తున్నారు ప్లసెంట్గా లేరని తెలుస్తుంది పిలిచే మిమ్మల్ని నాకు ఇష్టం ఆయన ఒక్క రమాప్రభ గారు రాజుబాబు కానీ గొప్పగా కొన్ని చెప్పడం కాదండి పెద్ద కామెడీ ఏంటంటే అరవై మూడు నుంచి వాళ్ళతో పనిచేస్తున్నా ఆ పరపతి అనేది మేము ఎంత దగ్గరగా ఉండుంటాం మీరు ఊహించుకోండి ముద్దుగా ఉంటాం చిన్నవాళ్ళం నేను రాజుబాబు పద్మనాభం గారు చలము మా చంద్రమోహను ఇట్లా శోభన్ బాబు శోభన్ బాబు కూడా ఇప్పుడు మామూలు నేను శోభన్ బాబు రెండు మూడు సినిమాలు హీరో హీరోయిన్గా చేసాం స్టార్టింగ్ బ్లాక్ అండ్ వైట్లో అవన్నీ ఇప్పుడు చెప్పగలుగుతున్నారా సినిమాలు లేవు ఉంటే చూపించేదాన్ని ఆ ప్రింటే లేవు ఓకే అలాగే చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్లు వేసి ఈ మధ్యలో తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్కి వచ్చిన వాళ్ళు అసలు వాళ్ళతో మాకు పరిచయమే లేనట్టు వీళ్ళు చాలా క్లోజ్గా ఉన్నట్టు మాట్లాడుతుంటారు అందువల్ల సగం నన్ను అవైడ్ చేసేస్తారు అప్పుడు నవ్వుకోవాలా బాధపడాలా అలా చూస్తూ ఉంటాం అన్నమాట అంటే లక్కీగా నేను బతికున్నాను కాబట్టి ఇన్ని అబద్ధాలు చూస్తున్నాం నేను లేకపోతే ఇంకా వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పేవాళ్ళు ఆ అబద్ధాలు చెప్పడానికనే ఈ ఇప్పుడు మీ ఊర్ దగ్గర కదా అంతా ఆంధ్ర అంతా వచ్చేస్తారు మన వాళ్ళు ఉన్నారు హైదరాబాద్ వాళ్ళు వీళ్ళందరికి ఏం తెలుసు చరిత్ర ఇదే అనుకుంటారు రెండోది అప్పుడు ఒక డైరెక్టర్ కూర్చున్నారంటే అర కిలోమీటర్ దూరం ఉండేవాళ్ళం డైరెక్టరే మా ఫాదర్ డైరెక్టరే మా గాడ్ ఫాదర్ మా లైఫ్ అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు డైరెక్ట్ ముఖం మీద కాళ్ళు పెట్టుకొని కూర్చుంటున్నారు ఏంటండి అది ఎందుకండి మీరు మన ఇద్దరం మాట్లాడుతున్నాం కొన్ని యాంకర్లు పిలుస్తుంటారు వాళ్ళ ముఖం కెమెరాకు బట్టి మమ్మ ఆదేమో వీపుకి పెట్టేస్తారు కెమెరా పెట్టేసి ఆ పిల్లలు మమ్మల్ని అడుగుతారు ఏమిటంటే క్వశ్చన్లు నేను ఇవన్నీ నా దగ్గర పెట్టు అసలు పిలవకుండా అన్నా అందుకే దీన్ని కూడా అడిగా పది మందిదే ఏమి అడుగుతాను ఏమన్నా అడగని చెప్పేస్తారు నాకొచ్చిన భాష మీకు బాగా అసలు అన్ని నాకు చేదు అనుభవం కంటే హ్యాపీనెస్ ఎంజాయ్మెంట్ చాలా అండి అంటే లక్కీగా దొరికింది అది ఇప్పుడు పెద్ద పెద్ద హీరోయిన్లు వాళ్ళందరికంటే కూడా నాకు ఎందుకో మంచి ఇన్సిడెంట్ ఎక్కువ చేదు అనుభవాలు అండి ఇంటిదేనండి బయట ప్రపంచంలో ఎక్కడా నాకు చేదు అనుభవం లేదండి కొంతమంది కామెడీ ఏంటంటే నన్ను లవ్ చేసి ఉంటారు అనుకోండి లవ్ అంటే లవ్ కాదు ఇష్టపడి ఉంటారు వాళ్ళు ఇప్పుడు మీకు పదేళ్ళు నాకు పదిహేను అనుకోండి ఇద్దరికీ అదే కదా పెరుగుతాం మీరు మాత్రం పదిలో అయిపోయి నాకు మాత్రం అరవై వస్తుందండి కానీ మీరు పదిలో ఆగిపోయారు ఎందుకంటే మీ దగ్గర పరపతి ఉంది పరపతి లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఏదో తొక్కడా ఉంది నా దగ్గర లేదు

చెప్పేవాళ్ళు చేతులు వేసుకున్నారు అరే నా తర్వాత వచ్చిన చిన్న చిన్న హీరోయిన్లు పెద్ద పెద్ద వాళ్ళ ముందు ఇప్పుడు వాళ్ళకి పరుపుతుందని ఈకులు అంటున్నారు నన్ను ఎలా ఉన్నావు ఏమిటో ఎవరికి కావాలండి అప్పుడే నువ్వు తగ్గిపోయావు అక్కడ నువ్వు ఎక్కలే నువ్వు యాక్షన్ చేస్తున్నావు అంటే నీ గిల్టీ నీకు తెలుస్తుంది నేను సుపీరియర్గా ఉన్నాను అర్థం మీరు మీరు వేరే ఫీల్ అవుతున్నారు రివర్సు అక్కడ మీరు తగ్గారు నన్ను అది సైకాలజీ మీకు అర్థమైంది నన్ను అవాయిడ్ చేస్తున్నారంటే మీ గిల్టీ అవాయిడ్ చేస్తారు లేకపోతే హలో అను అవును ఎందుకు నన్ను అనకుండా అక్కడ అంటున్నావు అప్పుడే మీరు కాదని చెప్పి అందుకని ఏదో ఒక విధంగా ఏదో ఒక విధంగా సరదాగా ఉన్న మరి నా తర్వాత వచ్చిన హీరోయిన్ లో మీకు ఇప్పుడు ఎట్లా కొంటే వాళ్ళకి పరపతి ఉందానా ఇది చెడు కాదండి ఎప్ప వాళ్ళ పాపం అంత వాళ్ళు చూసి జాలి పడ్డం తప్ప అప్పుడు జాలి పడుతున్నా అంటే నేను రిచ్గా ఉన్నట్టేగా మైండ్లో రిచ్ ఎందుకు తెలియదండి అండి వాళ్ళకు తెలియదు నాకు తెలియదు చెప్పగలుగుతున్నంత రిచ్గా ఉన్నానంటే నా మైండే కదండి వద్దు ఏం చేస్తారు మీరు నన్ను ఇంతకంటే నన్ను ఇంకేం దించుతారండి ఇంకా ఇంతకంటే నన్ను మెటీరియల్ మీరు ఏం చేయగలరు అంతే వద్దు వేషం వద్దు అక్కడ రెడీగా ఉండు కుట్టు మీ ఇష్టం పెట్టుకుంటా సూపర్ గా పండు కొట్టు పెట్టుకుంటా నేనా నేనా మీరు అరిచ్చు మీరు సిగ్గుపడాలి బతికున్నప్పుడు ఇంతమంది ఉండి రమాప్రభ అక్కడ చిన్న టైలర్ కొట్టు పెట్టుకుందంటే మీరు సిగ్గుపడండి నాకెందుకండి సిగ్గు ఇంత మాట్లాడుతున్నారని మీరు వస్తారా అందరి జోతి అయినా మదనపల్లికి వచ్చి ఏమ్మా ఇక్కడ ఉన్నావు నేను నీకు వేరే పెద్ద షాప్ పెట్టిస్తున్నాను మీరు చెప్తారా నేను ఎందుకండి సిగ్గుపడాలి నెబ్బర్ నేను పడు మీరు బెగ్గర్స్ ఏం కాదు అంటే మీరు సిగ్గుపడండి ఇన్నిళ్ళు ఎంజాయ్ రమ్మ ప్రభా ఆవిడ మనం బతికున్నప్పుడే ఇలా ఉంది అని మీరు పడకుండా నాకేంటి గర్వంగా అమ్ముతాడు గర్వంగా అమ్ముతాడు నమ్మని నైట్ ఇచ్చి కుట్టుకుంటాను అది రిచ్నెస్ నాది అది అంతే సో ఇక అది దేవుడు మీకు ఇచ్చిన వరం అనుకోవాలి దేవుడు కూడా లేడని దేవుడి సాలిట్డ్ సాలిట్డ్ దేవుడంట అందుకే వచ్చింది నేచర్ నేచర్ దేవుడు లేదు ప్రకృతి నెక్స్ట్ లైఫ్ ఎట్లా గడుపుదాం అనుకుంటున్నారు తెలియదు హ్మ్ ఎట్లా ప్లాన్ చేస్తారు హ్మ్ అంటే ఇక ఏదో అసలు ఏ ఆశ గానీ ఏమీ లేదు బ్లాంక్ గా ఉంది తెలీదు నాకు అంతే మార్నింగ్ వస్తా ఉంది నైట్ వస్తా ఉంది పిలిస్తే షూటింగ్కి వస్తున్నా ఊరు వెళ్తే కూర్చుంటున్నా ఎక్కడో ఫుడ్ కి వచ్చేస్తుంది మేడం మీద ఉంటాను సూపర్ నేచర్ నేచర్ను చూస్తా కుట్టుకుంటాను చదువుకుంటాను ఎక్కువ టీవీ వేసుకుంటా వచ్చేస్తా ఉంది నైట్ ఎప్పుడైనా హెల్త్ బాగలేకపోతే నా ఇంట్లో వాళ్ళకి చెప్పా మీరేం ఖర్చు పెట్టకండి ఈ ఏజ్కి ఈ బాడీకి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఉపయోగపడదు నా పెయిన్ నా నా డిసీజ్ నా రోగం నేను అనుభవిస్తా నన్ను వదిలేయండి దాన్ని ఖర్చు పెట్టిన వేస్ట్ మీకు ఉన్నదే ఇంత దాన్ని పెట్టేసి సొసైటీ ఏమనుకుంటుందో ఫ్యామిలీ ఏమనుకుంటుందో అవన్నీ వదిలేశారని బ్యాడ్ నేమ్ వస్తుందని అనుకోకండి కావాలంటే టేపులు చేసి వెళతాను ఆ మెర్సీకిల్లింగ్ లాగా నేను పోతా ఖర్చు పెడితే ఖర్చు పెట్టేంత స్తోమత వాళ్ళకు లేదు పెట్టినా హెల్త్ ఈ ఏజ్ బాడీ పనికి రాదండి ఆ బెడ్ లో ఉండి నేను మానసికంగా ఈ పరివీన్ బాబీలు వాళ్ళలాగా ఇళ్ళలాగా చావటం ఎందుకు నేను నేనే హ్యాపీగా ఎంజాయ్ చేస్తా పెయిన్ కూడా ఎంజాయ్ చేస్తానని చెప్పేసి కానీ అట్లా ఏం లేకుండా ప్రశాంతంగా మీ వెరీ మచ్ బ్లెస్సింగ్ అంతకంటే పెద్ద ఓకే